తప్పు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన కనుకనే జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన దయచేసి మీరందరూ కొంచెం ప్రశాంతంగా సభ దగ్గర విధంగా మీరు కొంచెం సహకరించాలి. కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఈ ఎస్ఈజెడ్ కి సంబంధించిన మహిళలు దయచేసి ముందు వరుసల్లోకి వచ్చి కూర్చోండి. మహిళలు ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళ ముందు వరుసలోకి వచ్చి కూర్చోబెట్టండి. వాళ్ళని బాబు కూర్చోయా, కూర్చో కూర్చో ప్లీజ్. కొంచెం వాళ్ళకి స్థానం కల్పించండి, కొంచెం మహిళల్ని దయచేసి కూర్చోండి. కాకినాడ ఎస్ఈజెడ్ భూములకు సంబంధించిన రైతులు మహిళలు, అందులో ప్రత్యేకంగా మహిళలకి మనం వేరే స్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. దయచేసి వాళ్ళని కూర్చోబెట్టండి ముందు, దాని తర్వాత మీటింగ్ ప్రారంభమవుతుంది. ఇంకొన్ని కుర్చీలు ఏర్పాటు చేయండి దయచేసి. అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశం
సుదీర్ఘంగా మీరందరూ కూడా ఈ కాకినాడ ఎస్సీజెడ్ పైన చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ప్రజాభిప్రాయం స్థానికంగా మీకు మీరందరూ కూడా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి క్షేత్రస్థాయిలో పర్యటించే ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సబ్జెక్టు పైన లోతుగా ఒక కమిటెడ్ విధానంలో సమావేశానికి ఒక ప్రత్యేకత దేనికి వచ్చిందంటే గతంలో కూడా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారితో మీ పోరాట సమితి నుంచి ఇతరులందరూ కూడా ఆయనకి వివరించడం జరిగింది. ఆయన ముందు కూడా అనేక సమావేశాల్లో ఈ ప్రస్తావన రావడం జరిగింది. జనసేన నుంచి మన అధ్యక్షులు వారు ఎంత కమిటెడ్గా ఉన్నారో తూర్పుగోదావరి జిల్లా మొట్టమొదటి రోజు ఏనాడైతే కవాతు సందర్భంగా రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో కాకినాడ ఎస్సీజెడ్ రైతుల గురించి మీ పోరాటం గురించి మీ తరఫున ఎంత దూరం అయినా సరే నేను నడుస్తాను మీకోసం పోరాటాను అనే మాట ఇచ్చిన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. అయితే కొంతమందికి ఇంకా కొంచెం రిప్రజెంటేషన్లు కానివ్వండి, కాగితాలు కానివ్వండి, వివిధ సమాచారాలు కానీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా తరఫు నుంచి మేము అనుకునేది ఏంటంటే దాదాపు ఒక బాక్స్ నిండా మాకు సమాచారం ఉంది. కావాల్సిన కాగితాలు కావాల్సిన సమాచారం దీని గురించి మేము కూడా సేకరించుకున్నాం. ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ టీం మేము ఏర్పాటు చేసాం ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి. మా రీసెర్చ్ టీం అందించిన సమాచారం, పత్రికల్లో వస్తున్న వార్తలు, మీరందరూ కూడా చేసిన ఈ గొప్ప పోరాటాన్ని గుర్తిస్తూ ముందుగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని అవసరమైతే ఇంకొకసారి మీతోటి లోతుగా చర్చించుకుని మీ ఆవేదనని పర్సనల్గా ఆయన విని తెలుసుకోవాలనే ఒక ప్రక్రియ ఇది. ఎవరిని కూడా మనం ఈ కార్యక్రమంలో దయచేసి కించపరచొద్దు. ఉద్వేగంగా మాట్లాడితే సబ్జెక్టు పక్కకి వెళ్ళిపోతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మన అధ్యక్షుల వారు ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకునే విధంగా మీకు సరైన రీతిలో అండగా నిలబడడానికి ఏ పోరాటానికి అయితే మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో ఆ పోరాటానికి మీకు కూడా ఒక చేయూత, ఒక గట్టి పట్టుదలతోటి మీకు ఆ నమ్మకం కల్పించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం ఇది. సో అది ఎప్పుడు మొదలైంది ఈ సమస్య, ఏ జియో ప్రకారంగా ఎన్ని రకాలు తీసుకున్నారు, రైతులకు ఎంత అందించారు, ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి కాలనీ మీకు నిర్మాణం చేశారు, ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా సమాచారం పూర్తి స్థాయిలో మేము సేకరించుకున్నాం. కాబట్టి మీ మనసులో ఉన్న మాట, మీ ఆవేదన, మీరు పర్సనల్గా మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంచెం సమయం మీరు కేటాయిస్తే అది మాకు ఇంకా ఉపయోగపడుతుందనే భావనతోటి ఈ సమావేశాన్ని ఈ విధంగా నిర్వహించామని పెద్దలందరితో కూడా నేను చర్చించడం జరిగింది. దయచేసి ఎవరికైతే మైక్ ఇవ్వబోతున్నాం ముందుగా మేము మహిళల్ని గౌరవిద్దాం, మహిళా మానవుల గురించి సమస్య గురించి తెలుసుకుందాం. మీరు చెప్పే మీ సూచనలు సలహాల్లో కూడా ఒక మంచి పద్ధతిలో అది ఏ విధంగా మీకు మీ కుటుంబానికి నష్టం కలిగింది, ఏ విధంగా మనం ఒక సొల్యూషన్ తీసుకురావాలి అది కూడా చాలా ముఖ్యమైన అంశం. దయచేసి మనం ఏదో ఈ పోరాటాన్ని ఇంత మర్చిపోతున్నామనో లేకపోతే ఈ పోరాటాన్ని మనం యాక్సెప్ట్ చేసామనో మనం అనుకోవద్దు. ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగించడానికి మీకు సరైన రీతిలో న్యాయం జరగడానికి ఏ విధంగా మీ అందరం మీ తరఫున పోరాడి ఒక సొల్యూషన్ తీసుకురావాలనే దానిపైన తప్పకుండా ఈ సమావేశంలో ఆ మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. సో కోఆర్డినేటర్స్ నేను రిక్వెస్ట్ చేసేది ముందుగా మహిళలకు ఒక అవకాశం ఇద్దాం. ఎవరైతే మాట్లాడతారో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ ఉన్న సమస్యతో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వివరించమని నేను కోరుతున్నాను. హలో, నా పేరు గరక కృపావతి అండి. నేను రామరాఘపురం నుంచి వచ్చానండి. అదే రీతిగా మరి పెద్దలందరూ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం, పెద్దలందరూ కూడా నా నమస్కారం. నా ఎన్నప్ప ఎన్నాలని అడుగుతున్నాను. నేను ఒక సాధారణ రైతు భార్యనండి.
మరి ఎన్నో విషయాల్లో సూర్యనారాయణ గారు మాకు సహాయంగా అండగా ఉండి అమ్మా ఈ రీతిగా చెయ్యాలని ఎన్నో విషయాల్లో చెప్పారు. ముందులో అయితే మాకు తెలియక ఈ ఎస్సీజెడ్ వారు కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డిఓ వాళ్ళు జిల్లాని మా వేరే కాపాడవలసిన నాయకులు. అదే రీతిగా రాజశేఖర రెడ్డి గారు ఉల్లభ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ దూరమైన స్థితి ఆనాడు ఈనాడు కేరళ స్వామి వచ్చింది కానీ 20 రోజులతో పోయింది కానీ మాకు 13 సంవత్సరాల నుంచి సురామిలో ఉన్నాం. మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయకపోతే మాకు ఏది ఇది ఏది లేదు. కొంచెం చిన్నగా మాట్లాడండి, వినిపించట్లేదు, కొద్దిగా చిన్నగా మాట్లాడండి కొంచెం. అదే రీతిగా మరి మీకు మా సహాయం చేయాలని కోరుతున్నాం. అదే రీతిగా మరి సూర్యనారాయణ రెడ్డి గారు అప్పుడు చూసి అమ్మా ఇది అంతా ఈ జీవో అంతా అర్థం ఇవన్నీ దొంగాబద్దాలు ఇవన్నీ జరిగింది కాదని అని అన్నప్పుడు కోర్టు కేసుకమ్మా అన్నప్పుడు కోర్టు వేయడానికని మేము సందాయ కూడా ఇచ్చాము. ఇచ్చేయండి వేసేయాలని వేసేయాలని మేము సందా ఇచ్చామని మా మీద ఎన్నో నిందలు ఏ ఆడవాళ్ళు తెలియదాడి మీకు బాగా మా ఎన్ని నిందలు వేసారు. వేసినప్పటికైనా ఇది పోరాటం, ఈ పోరాటంలో ఏ నిందపైన భరాయించడానికి సిద్ధమని ముందుకు సాగామండి. అదే రీతిగా మరి ఇన్ని సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి మేము భరించుకుని వస్తున్నాం. ఈ భరాయింపు మాకు ఇప్పటికైనా ఈ ముక్తి కల్పించమని మేము కోరుకుంటున్నాం. అదే రీతిగా మరి మాకు రైతులు అందరం ఎంతో నష్టపోయినాం. మాకు రిజిస్ట్రేషన్లు ఇచ్చేయండి, మాకు ఇబ్బంది కుదరదు. మా పిల్లలు పెళ్లి చేసుకోవాలని మీకు రిజిస్ట్రేషన్ లేని భూములు మీకు ఎలా జరుగుతాయి? మీకు ఆ భూమి హక్కు లేదు. ఎస్సీజెడ్ వాడు కొనేసాడు మీకు అని మాకు చెప్తున్నారండి. ఎస్సీజెడ్ మా భూమి ఎస్సీజెడ్ వాడు మీ అమ్మ దాన్ని కొండి వేయటాన్ని మేము గొగ్గోలు పెడుతున్నాం. దీని కారణం సహాయం చేయమని అడుగుతున్నాం అన్నాడు. మాకు ప్రజారాజ్యం పార్టీ వస్తుందని ఎంతో ఆశించాం, మాకెంతో న్యాయం జరుగుతుందని చూసాం. ప్రజారాజ్యం పార్టీ రాకపోవడం మా దురదృష్టం, మా రైతుల దురదృష్టం. మా దురదృష్టాన్ని ఎస్సీజెడ్ ఈ సునామీలో కాలిపోతున్నాం కాబట్టి ఇందులో మమ్మల్ని అనసమని అడుగుతున్నాను. అదే రీతిగా మీరు మాకు సహాయం చేస్తారని ముందుకు వచ్చారు, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మీరు మా ఏరియాలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇది పిట్టగుట్టేటిన ప్రదేశం అన్నారు. పిట్టగుట్టేటిన ప్రదేశం అప్పుడు ఇంత కోల జనాలకి ఈ రైతాంగానికి తోటలు కొట్టేసి డబ్బులు ఎలా పంచిపెట్టారని నేను అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారిని. మరి పంచిపెట్టారు కదండి, తోటలు కొట్టేసి ఎంత భూమిలో ఉన్న తోటలు అన్ని కొట్టేసి మళ్ళా కొట్టిన తోటలు శక్తులు ఇచ్చారు ఎస్సీజెడ్. మరి ఏ విధంగా న్యాయం మీరు అడుగుతున్నాను. అదే రీతిగా మరి రైతులు ఉద్యోగాలు ఇస్తామని ఎస్సీజెడ్ గారు చెప్పారు. ఎస్సీజెడ్ మెయిన్ ఆఫీసులో మండలం కానీ కొండక మండలం ఏరియాలో ఒక్క రైతుకి కుటుంబానికి ఆ ఏ ఉద్యోగాలు ఇచ్చారో పడండి మెయిన్ ఎస్సీజెడ్ లో. అందులో ఏదో కుట్ర దాగుంది, అందులో మా న్యాయం చేయట్లేదు. ఏ నాయకులు వచ్చినా మాకు చేస్తానని చెప్పడం, అందులో ఏ కుట్ర దాగుందో తెలియదు కానీ మాకు న్యాయం చేయకపోవడం, ఈ సమస్యల్లోనే మేము బాధపడుతున్నాం. ప్రతి రాజకీయ నాయకుడు వస్తే నేను చిన్నప్పటి నుంచి అనుభవించాను. ఆ 1 సంవత్సరాల పిల్ల కాడి నుంచి ఏ నాయకుడన్నా వస్తే మేము మజ్జిగలు అన్నింటిలో మజ్జిగలు తెచ్చివ్వడం, పాలు తెచ్చివ్వడం, ఎన్నో చెట్లు పువ్వులు కోసం దండ వేసేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. అలాంటిది రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే భయమేస్తుంది. మాకు ఏ ఉప్పు తెచ్చి పెడతాడో, మమ్మల్ని ఏ సురంలో కొట్టి పెడేస్తాడో అని భయమేస్తుంది. రాజకీయం అంటే ఒక కుళ్ళి వ్యవస్థ ముద్ర పడిపోయింది, ఎవరిలో ఎత్తుకుని ఆడపడిపోయింది. ఎంతో బాధపడుతున్నా, నా కుటుంబం విషయమే కాదు, నా ప్రజల విషయమే కాదు, మీకు న్యాయం తెలుసుంటే మా నా రైతాంగానికి న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమండి బాబు తారీ తెన్ను ఎక్కడ ఉన్నామండి బాబు? నా పేరు మండి రాఘవండి. మరి మాది అదేంటి రామరాఘపురం, నాలుగు వేపులు పడిపోయిందండి బొబ్బాయి ఎటుపోనాకి తగ్గదండి. మేము ముసలోళ్ళం ఇక్కడ పడి ఉన్నామండి, ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఎక్కడో ఉన్నాడండి, చాలా బాధపడుతున్నామండి. ఈ ఎస్సీజెడ్ గురించి 13 సంవత్సరాలు బట్టి ఎటుపోనాకి మాకు దారి తెన్ను లేదండి బాబా. మీరు ఏదో న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చేవండి. ఉరాల్చిట్టి సూర్యకుమారి అండి.
వేదిక అలంకరించినటువంటి జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారికి, ఈ ఎస్ఈజెడ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మాది కొత్తపల్లి మండలం రావగారిపూడు గ్రామం. నా పేరు వేగిశెట్టి జమి. మేము గత 13 సంవత్సరాల నుంచి ఈ ఎస్ఈజెడ్ బాధితులుగా మిగిలిపోయాం. అక్కడ మాకు ఈ ఎస్ఈజెడ్ అనేది 2005లో స్టార్ట్ అయింది సార్. ఇప్పటికి దాదాపుగా 13 సంవత్సరాలు దాటి ఉంది. అప్పటి నుంచి కూడా అలుపరిగని పోరాటం చేస్తూ దీన్ని అలా ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. ఏదో ఒక రాజకీయ పార్టీ వస్తుంది, మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఇప్పటి వరకు మా పోరాట నాయకులు అయినటువంటి చింతా సూర్యనారాయణమూర్తి గారు, బావశెట్టి నారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో ఈ పోరాటం వెనక మేముండి మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఇప్పటికీ కూడా అలా వేచి చూస్తున్నాం. మా కళ నెరవేరటానికి వచ్చినటువంటి ఈ జనసేన పార్టీ మాకు ఉపకారం చేస్తుంది, మనం అందరికీ పర్లేదని చెప్పేసి మేము ఎంతో ధీమాతో ఎంతో ఆత్మధైర్యంతో ఈ మా జీవితాన్ని వెళ్ళబడుతున్నాం. 2012లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకేం పర్లేదు నేనున్నాను, నేను మీ భూములు మీకు ఇప్పించేస్తాను అని చెప్పేసి 2012లో ఏరువాక సాగితే ఇది నిజమనుకుని మేము వాళ్ళందరూ కూడా నిజమనుకుని మేము అనుకున్నాం. కానీ అవి ఉత్తుత్తు మాటగా మిగిలిపోయాయి. ఆయన బీజేపీ పార్టీ వారు ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదని చెప్పేసి మేము దారుణ పోరాటం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. కానీ ఆయన అన్న మాట ప్రకారంగా మాకు జరగలేదని చెప్పేసి మేము ధర్మ పోరాటం చేస్తుంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి 10 రోజులు 15 రోజులు కూడా ఉంచేసి చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ ఎస్ఈజెడ్ని మీరు కులంకుషంగా పరిశీలించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఎంతవరకు న్యాయం ఇది, ఎంతవరకు అక్రమం జరిగిందన్నది ఒక ఎంక్వైరీ చేసి తదుపరి మీకు ఖాళీ లేకపోయినా సరే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతం మా గ్రామాలను సందర్శించి మా ప్రజల యొక్క బాధల్ని మీరు చూసి మాకు మంచి న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. నా పేరు మురాలశెట్టి లక్ష్మణి. మేము ఎంతో బాధల్లో ఉండి మేము సడన్గా మా ప్రాంతానికి వచ్చి మీ ఊరు ఖాళీ చేయాలా ఇల్లులో నుంచి లెగిసిపోవాలా అన్నారండి 2005లో. అంటే మేము ఏటి సడన్గా ఏటి మమ్మల్ని కన్నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు గవర్నమెంట్ అంటేని మమ్మల్ని ఇళ్ళల్లో నుంచి లెగిసిపోమంటే మేము ఎక్కడ పిల్లలతోటి మేము ఊర్లో ఎక్కడ పోగలం? అలాగని అందరూ ఏడ్చేవండి. ఏడ్చాక మళ్ళీ ఎంఆర్ఓ గారు ఈ ఆర్డీఓ గారు అందరూ వచ్చి జీపుల మీద పోలీసులను అంటేసుకుని వచ్చి మీరు భూములు ఖాళీ చేయకపోతే మీకు ఇప్పుడైతే 3 లక్షలు ఇస్తాం, ఇప్పుడు ఇవ్వకపోతే మీరు తీసుకోకపోతే మేము 150,000 కోర్టుకి కట్టేస్తున్నాం, మీరు కోర్టులంటే తిరగాలని భయపెట్టారండి. భయపెట్టినప్పుడు మేము ఏంటి ఎలాగ కోర్టులని తిరిగి ఇలా చేయడం ఏంటి న్యాయం అయ్యిందని చాలామంది ఇలాగ నిరాక్ష దీక్ష ఇది కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ పోలీసులు వచ్చి మా మొబైల్ మీరు సడన్గా లెగిసిపోవాలని కొన్ని వేల పోలీసులని పంపించారండి ఊరి మీదకి. పంపించినప్పుడు మేము ఏంటి ఎక్కడ లేచిపోగలం ఇది అంటే మా మొబైల్ అడ్డుకోకపోతే మొబైల్ జీపులు ఎక్కించుకున్నారండి. ఎక్కించేస్తే మొబైల్ ఎక్కించేసి మా భూములు దాక్కుని మేము ఎక్కడ బతకగలం, మనం తీసుకెళ్ళాక లేదని అడ్డు పెడితే ఎస్ఈ గారు ఎంపీలు వాళ్ళందరూ ఎందరో గనలు చూపించారండి. గనలు చూపితే మేము గనలకుతో కాల్చిన పోతాం కానీ మా భూములు పోయి మా మొబైల్ చెప్పిపోతే మేము ఎక్కడ బతికి మేము ఎక్కడ జీవించగలమని మేము ఎంతో ఏడ్చి పేద కాళ్ళు పట్టుకున్నామండి. పట్టుకున్నప్పటికీ మీకు మీకు ఆర్డర్ అయిపోయింది, మీకు అన్నీ దీనికి మీకేమో సంబంధం లేదు భూములతోటి ఇళ్లతోటిని మీకు ఇవన్నీ మేము అక్కడ మా కేంద్రాన్ని మాకు అన్నీ కోర్టుకి కట్టేసామని చెప్పారండి.
చెప్పినప్పుడు ఎటు మా అమ్మ కోతికి ఒక తల్లి పిల్లల్ని కాపాడినట్టు గవర్నమెంట్ కాపాడేటప్పుడు మా ఇలా కట్టేసిందని సడన్ గా అంటే ఎవరన్నా ఆగలరా అండి, ఎటు ఇలా చెప్తున్నారని ఎంతో వదలు పడేవండి. పడ్డప్పటికి ఇక అలాగే ఎలా కాదు మీ భూములు కాదని వాదించి కొన్ని భూములు లాగేస్తున్నారండి. భూములు లాగేసుకుంటే ఏటి మగోళ్ళు ఏమన్నారంటే మీ ఆడోళ్ళకి ఏం తెలుస్తుంది, మేము ఒట్లైనా తిరగలేము, మాకేం తెలియని పరిస్థితి, మేము ఎకరం 2 ఎకరాలు రైతులు అండి, మేము కథ ఇదే ఉన్నవాళ్ళం కాదండి. అప్పటికి మీరు ఇలా ఉంటే మేము ఎక్కడికి తిరగలేము, మేము పని చేసుకోగలమే, కోర్టులంటే తిరగలమా, మేము తిరగలేమన్నారండి. భూమి ఎంత ఉండేది మీకు? మాకు భూమి 2 ఎకరాలు ఉందండి. మేము కోర్టులంటే తిరగలేమని ఉన్నవాళ్ళు పట్టలేట్టి కొన్ని కొన్ని భూములు తీసేసుకున్నారండి. తీసేసుకున్నా కొన్నాళ్ళకి మళ్ళీ నువ్వు కొన్ని 5,000 పోలీసులు 6,000 పోలీసులు పంపారండి. మళ్ళీ మీ ఇళ్ళల్లో తిరిగిపోవాలని మీ ఇల్లు కొలిచేస్తున్నామని మళ్ళీ ఇల్లు కొలిచేనాకి వచ్చారండి. ఇల్లు కొలిచేనాకి వచ్చినప్పుడు ఏంటి మమ్మల్ని ఇలాగ ఇల్లు కొలిచేసి మమ్మల్ని ఇచ్చేస్తే భూములు కొన్ని ఏదో లాగేసుకున్నారు, ఎలాగైనా బతుకుతామంటే ఇళ్ళల్లో కూడా ఉండేకంటే చేస్తారంటే అలాగే నాకు ఆర్డర్ వచ్చేసింది మిమ్మల్ని ఎగ్గొట్టేమని అని చెప్పి చాలామంది పోలీసులు ఇంటికి ఒక 20-30 మంది పోలీసులు వచ్చి కొలతలు ఎట్టించేసారండి. కొలతలు ఎట్టించినప్పటికీ మేము చాలా అడ్లేస్తే అప్పుడు కూడా మనిషిని మగవాళ్ళు ఎక్కించేసారండి. మగవాళ్ళతో పాటు మేము ఆడవాళ్ళు ఎక్కేస్తాం చేస్తామంటే అలా కదండి తీసుకుని తీసిపోయారండి. మగవాళ్ళు తీసిపోతే ఏం చేయమని మేము అలాగా మగవాళ్ళు తీసిపోయి ఏం చేశారని మేము అలా చాలామందిని దేవదించామండి. అలా తేలమంటే ఈ రాజకీయానికి బుల్లబ్బాయి గారి రెడ్డి దగ్గరికి వెళ్తే అన్నారు మా భూములే తీసేసుకున్నాడు నేనేం చేయగలను, ఇది ప్రభుత్వమే ఏర్పరిచింది అని చెప్పారండి బుల్లబ్బాయి రెడ్డి గారు. మన కాపాడదలిచిన బుల్లబ్బాయి రెడ్డి గారు ఇలా చెప్తేని మనకి దిగ్గే ఉందని కొంతమంది చాలా మంది పిల్లల్లో చదివేసి వెళ్ళిపోయారండి. ఇళ్ళంతా చేసేది ఏంటి, ఇళ్ళకి పోతే మనం ఎక్కడ బతకగలం, ఏం చేయగలం, ఈ భూములు చూస్తే ఎలా పోయినాయి అని కొంతమంది పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా అడిపోయి ఏంటి మన పిల్లలు పెళ్లిళ్ళు అవుతులేదు, ఇళ్ళల్లో ఉంటే ఎలా చేయగలం అని చాలా మంది నిరాదీశులకి పాలైపోయారండి. ఇలా చేసినప్పుడు ఇంతకుమంది పోయినప్పటికీ కొంతమంది అలా ఇళ్ళల్లో ఉండి అలాగా కూడు ఉన్నా లేకపోయినా కొంతమంది మనకు 4 తోటలు కొట్టించేసారండి. తిని పిల్లలకి ఆదరణ కూడా లేకుండా అందులో ఉన్న జీడి తోటలో మామిడి తోటలో నిశ్శబ్దంగా జీడి తోటలో మామిడి తోటలో కొబ్బరి తోటలో అన్ని శుభ్రంగా కొట్టించేసారండి. కొట్టించేస్తే ఏంటి ఎలా బతకాల ఏం చేయాలని అలాగ స్థితిలో పడి ఏ నాయకుడన్నా వచ్చి మమ్మల్ని కాపాడకపోతాడా అని మేము ఇలా చెరల్లో పడి ఉన్నామండి. మీరు వచ్చారని మేము ధైర్యంతో ఇక్కడికి వచ్చి మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మనకు దేవుళ్ళ కాపాడతాడని వచ్చామండి. ఇంతవరకు మేము చెప్పి సెలవు తీసుకుంటున్నానండి, మీకు అభినందనలు. సార్ నా పేరు మురాలశెట్టి జోగారావు అండి, మాది శ్రీరాంపురం గ్రామం అండి. అయితే 2005లో SEZ వచ్చినప్పుడు మాకు వయసు తక్కువనే, అప్పుడు వచ్చి 13 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికి ఈ 13 సంవత్సరాలలో ఒక ఫ్యాక్టరీ లేదండి, ఒక ఇండస్ట్రీ, ఒక ఉద్యోగం లేదండి, రైతుకి పంట పండించుకోవడానికి భూమి కూడా లేదండి. ఎందుకంటే భూమి పండించినట్లేదండి అసలు. అలా అని చెప్పేసి మేము దుర్గాట పోయి ఒక 5 ఎకరాల భూమి శక్తి తీసుకుని చిన్న పట్టుపురు చెట్టు కట్టుకున్నామండి. కట్టుకుంటే ఇక్కడ మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అక్కడికి వచ్చి మా సిట్ కాపాడండి అక్కడ. అలా అని చెప్పేసి అయ్యా మేము ఇది చాలా తప్పు అని చెప్పేసి మాకు ఇలా సోషల్ మీడియాలో అయ్యా మేము చేసేది తప్పు అయితే మమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెట్టండి, లేదు కదా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే దాన్ని కూడా జడ్జి గారు డైరెక్ట్గా అడిగిన సంఘటన సార్, మీరు ఫేస్బుక్లో పోస్ట్ తప్పు పెట్టారు దాని మీద కూడా ఒకేసండి. గతంలో మీకోసం మీ గురించి వైజాగ్ వచ్చినప్పుడు వచ్చింది మా అమ్మ సార్ సుబ్బిరెడ్డి గారు సార్, ఆయన్ని సూర్యనారాయణమూర్తి గారిని మనసు రోజు మొత్తం 7 గంటలకు సార్, 7 గంటలకు అరెస్ట్ చేశారండి. మేమందరూ అక్కడికి వచ్చామండి మన్నాడు పొద్దుట 7 గంటలకు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి చింత సూర్యనారాయణమూర్తి గారు ఆయన్ని అరెస్ట్ చేశారండి. ఈరోజు కూడా 3 జైల్లో ఉన్నారు సార్. ఇప్పుడు సుబ్బిరెడ్డి గారు, సుభాకర్ రెడ్డి గారు, లక్ష్మీమూర్తి గారు అట్రాసిటీ కేసులో 3 ఉన్నారు సార్. 3 పరారీలు ఉన్నారు సార్, 3 వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు సార్. ఇంటికాడ ఆ ఫ్యామిలీ బిక్కు బిక్కుమంటూ ఉన్నారు సార్, ఉండడం ఏమి లేదు సార్. మా తాతలు ఒకప్పుడు అనేటప్పుడు బాబు మేము 20 కిలోమీటర్లు దిగి చిలగడదుంపలు అమ్మి మీ భూములు సంపాదించాం అంటే ఎందుకు దాదయ్య అంటే మీ కూడు పెట్టినాకంటే ఆ భూములు మాకు కూడు పెట్టలేదు సార్, అందుకే కూడు పెట్టలేదు. ఇప్పుడు మాకైతే కూడు పెట్టలేదు సార్,
ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి రెవెన్యూ మినిస్టర్ దాకా సార్, ఒక హోమ్ గారి నుంచి హోమ్ మినిస్టర్ దాకా సార్, 2005 నుంచి మా ఏరియాలో ఎస్సీజెడ్ ఏరియాలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఆఫీసర్ని చూడండి సార్. ఈరోజు వాళ్ళ పొజిషన్ ఏంటో మా పొజిషన్ ఏంటో, మా భూములు మాకు కూడి పెడతలేదండి, వాళ్ళకే పెడతాయండి భూములు. మేము సంపాదించిన మా తర్వాత నాలుగు సంపాదించిన భూములు వాళ్ళకు కూడి పెట్టినా కానీ మా పరిస్థితి ఏంటి సార్, మాకు జాబులు లేకుండా. దీనిపై మేము వైజాగ్ వచ్చినప్పుడు అలాగే ధవళేశ్వరం దగ్గర మీరు మాట్లాడిన తీ చూసి జనసేన పార్టీయే మాకు సరైన న్యాయం చేస్తుంది, జనసేన అధికారంలోకి వస్తేనే మా భూములకు సరైన న్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది, రైతు కన్నీరు పెడితే ఆ రాజ్యం ముందుకు రాదని చెప్పేసి మీ నినాదంతో మేము వదులుతున్నాం సార్. మీరు ఎప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. సార్ ఇంకొక నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. అయితే మేము ఈ ఈ ఉద్యమంలో సార్ చాలా అప్పుడే సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవాల, ఆయన ఏదో చూపించాలి దారి చూపిస్తారని చెప్పేసి చాలా చాలా పాత్ర ఉన్నాం సార్. అయితే మాకు మొట్టమొదటిగా మీకు రావడానికి మాకు దారి చూపించింది ఒక సాదాసీద విద్యార్థి సార్, ఆయన పేరు రాజు అండి, ఇక్కడ వచ్చారు సార్, ఆయన కూడా ఆయన మిమ్మల్ని తిరిగి వచ్చారండి. అదేవిధంగా మాకు ఈ జనసేన పార్టీ తరఫున మాకు ప్రతిరోజు కాంటాక్ట్లో ఉంటూ మా యొక్క బాగోగులుతున్న చల్లా లక్ష్మి గారు, తెలసేటి వెంకటేశ్వర గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మాది ఉప్పాడు కొత్తపల్లి మండలం రాబర్పూడ గ్రామం సార్. మాది నా పేరు తెలంగాణశెట్టి శ్రీహరి. ఇది పెద్దలు చెప్పారు ఇందా ఇది దేశంలోనే అది అతిపెద్ద కుంభకోణం అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ అసీజెడ్ అనేది నోటిఫికేషన్ వచ్చింది 2005-2006 మధ్యలో. తర్వాత 2 పర్యాయాలలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారప్పుడు, తర్వాత ఆయన హయాంలో వచ్చినట్టు వాళ్ళు వ్యవహరించి రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టారు. అయితే తర్వాత ఈ పరిణామం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో ఇందాక మా రావర్పూడి గ్రామ ఆయన మా జమ్మి గారు చెప్పారు, రోడ్ షో అదే పాదయాత్ర కింద వచ్చి అక్కడ ఏరువాక సాగి మీ భూములు మీకు ఇచ్చేస్తాను, మీరు మీ మీ భూములు మీరే తీసుకోండి, నా గవర్నమెంట్ వస్తే మీ భూములు ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. హలో, ఏ రాజకీయ పార్టీ అయినా సరే రైతుల్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే వినియోగించుకుంటున్నారు, తప్పే రైతులకు ఎవరూ కూడా అండగా నిలడం లేదు. రైతు దేశానికి ఎందుకు కాని ప్రసంగాలు మాత్రం ఇస్తున్నారు, కానీ రైతులు పట్టించుకునే నాయకులు లేడు. ఎందుచేతంటే మీ పదవీకాంక్ష లేని నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు న్యాయం జరుగుతుందని మేము చాలా ఆశతో ఇక్కడికి వచ్చాం సార్. కుల మత ప్రాంత ఆయన నేను భారతీయుడేని కలవెత్తి మరిచిపోయినారు, అది మనం గమనించాలి. అందులోనే జనసేనకి అండగా ఉండాలి మనం అందులోనే జనసేన పార్టీ ఆశయాలు మనం గుర్తించాలి. ఓకే, ఏమంటా సెలవు తీసుకుంటా. నేను మానవ హక్కుల సంఘం తూర్పుగోదావరి సెక్రటరీని అండి, కృషిచ్చిన వెటరీ డాక్టర్ని. అయితే ఈ సేజ్ భూముల గురించి జరుగుతున్న అన్యాయాల గురించి పేపర్లో చదివి ఆ ఊరు వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన వెంటనే భయంకరంగా పోలీసులు అక్కడ ఏదో మర్డర్ జరిగినట్టు కనీసం ఎవరితో మాట్లాడదామన్నా సరే ఊరంతా కూడా భయంకరంగా పోలీసులు పోలీస్ హారన్స్తో చాలా భయానకమైన పరిస్థితి ఉందండి. అక్కడికి వెళ్ళి ఎవరిని కదిలించినా సరే మరి చింతా త్రిమూర్తులైన కుర్రాడు కానిస్టేబుల్ కింద సెలెక్ట్ అయ్యాడా, కానీ ఈ ఊర్లో మరి వాళ్ళ తాలూకా వాళ్ళు మరి జైల్లో రకరకాల కేసులు ఉండడం వల్ల ఆ అబ్బాయికి ఉద్యోగం రాలేదు. అలాగే మరి చింతా లక్ష్మీ కావడి భర్త రహస్యంగా ఎప్పుడో వస్తాడట, ఎక్కడికో వెళ్ళిపోతాడట, ఆయన కూడా ధైర్యంగా ప్రశ్నించినందుకు ప్రభుత్వం అనేకమైన ఇబ్బందులు పెడుతుంది. ఈ రకంగా ఒక మరి మన సమాజం ఏమైపోతుంది, ఇంత భయంకరంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఎప్పటికప్పుడు పోలీసులను కొడుతూ మరి ఆ ఊరిని భయపెడతారు. అయితే ఆ ఊర్లో ఏ నోట విన్నా ఎక్కడ విన్నా సార్ పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు న్యాయం జరుగుతుందండి, మాకు న్యాయం చేసేవాడు ఆయన ఒక్కడే,
ఎందుకంటే ఆయన గాయంగా ఏదైనా మాట్లాడగలడు, ధైర్యంగా ముందుకెళ్ళగలడు, అన్ని ఆయన ప్రశ్నించగలడని ఊర్లో ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారండి. నేను అందుకని ధర్మపాల క్షత్రియుడు అని. మరి ఇదే సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు పాల్గొన రాయడం జరిగిందండి. దీనికి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా నాది ఈ కొత్త మండలం రాయవారిపూడి గ్రామం. నేను ఒక రైతుని. 2005 ఎస్సీజెడ్ అన్నది ఒకటి వచ్చి ఓఎన్జీసీ ఆయిల్ రిఫైనరీ పెడతారని 2005 అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి సింగిల్ గారు బెనటిక్ క్లబ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అన్నటువంటి తూర్పుగోదావరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయితేను అందరూ వచ్చి ఇక్కడ సెజ్కి రావడానికి కారణం ఓఎన్జీసీ ఆయిల్ రిఫైనరీ. ఇక్కడ క్రూడియాలు తెప్పించి ఇక్కడ సెజ్కి 1126 ఎకరాల భూమి సరిపోతుంది. అయితే ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే పోర్టు దగ్గరగా ఉంది, ఏడీబి రోడ్ తక్కువ దగ్గరగా ఉంది, మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంది, మనకి ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంటుందని ఉద్దేశంతో. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ 500 ఎకరాల భూమి ఉంది, యాంప్రో బిస్కట్లోడ్ ఒక 50, సిరీసా రాజుగారి 100 ఎకరాలు, ఇంకొక రైతుది 50, తక్కువ రైతు మందిది పోతుంది. అనుబంధ సంస్థలు వస్తే మనం తీసుకుని రైతులతో మాట్లాడతారనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి 2005 చెప్పిన మాట అండి ఇది. అయితే ఎస్సీజెడ్ అన్నది కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నది ఇప్పుడు కొండూరు గోర్స కొమరిగిరి ఉన్నటువంటి ప్రాంతంలోని ఎస్సీజెడ్ ఆ రోజు మీటింగ్లోనండి. అయితే 2005 డిసెంబర్ 30 ఏ విధమైనటువంటి మీటింగు లేకుండా కాకినాడ కొత్తపల్లి మండలం తొండంగి మండలంలో ఎస్సీజెడ్ అన్నది 4-1 నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఈ 4-1 నోటిఫికేషన్ ఇచ్చి కేవీరావు కర్ణాటక వెంకటేశ్వరరావు గారు ఈ భూముల మీద బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల రూపాయలు ఆ రోజుని అప్పు తీసుకుని ఉన్నారు సార్. తీసుకుని ఏ రైతు అయితే భూమిని 3 లక్షల రూపాయలకి ఇచ్చేస్తారో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ వచ్చి అది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ డాక్యుమెంట్ ఉండని తీసుకున్నారు సార్. తీసుకుని అలా కాలక్రమేణా కొంత భూమిని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒక డెడ్ లైన్ ఒకటి విధించారు సార్. డెడ్ లైన్ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రైతులు మీరు ఈ టైంలో ఇన్ టైంలో భూమి ఇవ్వగలిగితేనే మీరు 3 లక్షల రూపాయలు తీసుకోండి, లేకపోతే మీకు 150,000 రూపాయలు గవర్నమెంట్ రీచా కోర్టులో రెవెన్యూలో డిపాజిట్ చేసేస్తాం అన్నటువంటి నిరాదరణ పేసిపెట్టి అప్పుడు ఆర్డీఓ గారు అవ్వచ్చు, ఎంఆర్ఓ గారు, పద్మావతి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆ టైంలో గ్రామాల్లో పర్యటించి పోలీసు బందోబస్తు పెట్టి మీ భూములు మీకు టైం అయిపోతుంది, ఇన్ టైంలో ఇచ్చుకోండి, 3 లక్షలు తీసుకుంటారు, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అని చెప్పి ఆ విధంగా 6,200 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది సార్ ఆ రోజు నుంచి. అయిన తర్వాత మిగతా భూమిని అవార్డు చేసాం 2005 నుంచి 2018 వరకు అవార్డు చేసేసాం, మీ భూమిని కొట్లో కట్టేసాం అని కూడా చెప్పడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ఉన్నటువంటి చిన్నకర రైతులు అవ్వచ్చు, పెద్ద రైతులు అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ అన్నది లేకుండా చేశారు సార్. ఒక భూమి ఒక ఎకరం భూమి ఒక ఆడపిల్లకి ఇచ్చిన తర్వాత ఆ భర్తని ఈ భూమి ఇచ్చారు ఈ భూమి ఇవ్వండి అంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా లేదు సార్. మాది మేము ఎగ్జాంపుల్ మేమే ఉన్నాను సార్, నాకు 6 ఎకరాల భూమి, మేము ఎనమండుగురు, ఒక చెల్లిని సార్ తొమ్మండుగురు, ఇవాళ మా ఫ్యామిలీ 26 మంది సార్, 26 మందికి మాకు 6 ఎకరాలు ఉపాధి సార్. ఈ ఉపాధి అయితే మేము ఉన్నది ఎకరం భూమి మా చెల్లికి ఇచ్చాం సార్. ఈ రోజు సరికి కూడా మా చెల్లికి ఇచ్చిన ఎకరం భూమి కూడా తనకు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా లేకుండా అవకాశం కూడా లేకుండా పోయింది సార్. ఎందుకంటే ఇప్పటికీ మా బావగారు మా భూమి అమ్మేంటి, మా భూమి అమ్మాలంటే ఎస్సీజెడ్వాడికి ఇవ్వాలి సార్, ఎస్సీజెడ్వాడికి ఇవ్వాలంటే మాకు 3 లక్షల రూపాయలు ఇస్తారు. అది ఏ విధంగా సరిపోతుంది ఆ ఫ్యామిలీకి? ఈ విధమైనటువంటి గ్రామంలో అనేక మంది కష్టాలు ఇప్పటికీ పడుతూనే ఉన్నారు సార్. కాబట్టి మేము మాకు మీరు అండగా ఉండి వస్తాను కాబట్టి మేము కూడా మీకు ఒక జన సైనికుల్లాగా మేము అందరూ కూడా మా ఎందుకు కృషి చేసి మీకు మేము ఉంటామని మాకు ఈ సెజని మాకు మాకు సెజ గురించి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను ఈ సెజలో రైతునండి. నాకు 2 ఆడపిల్లలు ఒక బాబునండి. 2 ఆడపిల్లకి ఏదో దొంగ మాటలు చెప్పి పెళ్లి చేశానండి. కానీ కట్నాలు ఒక కాపురాలు పోయే పరిస్థితి అండి.
ఈ రోగాల్లో నాకు ఆరోగ్యం పోవడం భయపడబడి పోతున్నాయండి, మన బతుకులు బీడు బాగా పోతున్నాయండి. మా భూములు బీడు బారిపోతున్నాయండి, మా పిల్లల బతుకులు బీడు బారిపోతున్నాయండి. ఇవాళ కట్టాలు ఇవ్వలేకపోయానండి. మీరన్నా మా బతుకులు మా భూమిని కాపాడతారని ఆశిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. వాస్తవంగా ఈ కాకినాడ ఎస్సీజెడ్ గురించి నేను ప్రత్యేకంగా దాదాపు 12 సంవత్సరాల నుంచి ఒక శాసనసభ్యుడిగా తదనంతరం సభాపతిగా ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తులు నేను ఒకడిని. 2009లో పెట్రోకెమికల్ కారిడార్ పిసిపిఐఆర్ అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ 3-4 జిల్లాల్లో భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది, మంచి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం, అంతర్జాతీయంగా ఒక గుర్తింపు తీసుకురావచ్చు అనే ప్రతిపాదనని అప్పుడు ప్రభుత్వాలు ఇది ఒక మంచి ఆలోచన అని, ఈ ప్రాంతాన్ని ప్రమోట్ చేసి ఇక్కడున్న ప్రజలకి ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తల్ని పరిశ్రమలు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. 2009లో దాదాపు 46 మందితో ఒక పెద్ద డెలిగేషన్ ఏర్పాటు చేసుకుని ఈ పిసిపిఐఆర్ని ప్రమోట్ చేయాలి, హైదరాబాద్ ప్రాంతంలో కూడా పెట్టుబడులు ఇంకా తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పుడు అమెరికాలో నేను పర్యటించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అనేక ఇండస్ట్రీస్ తోటి వీటి గురించి చర్చించాం. అప్పుడు మన శాంబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు. శాంబాబు గారు అప్పుడు నాకు వివరించినప్పుడు నా మొట్టమొదటి ప్రశ్న ఇదే, నిజంగానే మనం ఇటువంటి అభివృద్ధి చేయాలనుకుంటే ఎందుకు ఇంత భూమి తీసుకోవాల్సిన అవసరం మనకి ఎందుకు ఉందని. అయితే ఇంత భారీ స్థాయిలో చేస్తున్నప్పుడు మనం ముందుగా ఓఎన్జీసీ గురించి ప్రతిపాదించారు కేంద్ర ప్రభుత్వం. ఓఎన్జీసీ అనే సంస్థ వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అదొక గర్వపడి ఒక గొప్ప ప్రాజెక్ట్ వస్తుందనే ఉద్దేశంతో మేము చాలా క్లియరెన్సెస్ ఇచ్చాము. తదనంతరం జరిగిన పరిణామాల గురించి మీ అందరికీ తెలుసు. ఈ దాహం, ఈ దాహం ఏదైతే మొదలైందో 2004 నుంచి మన రాష్ట్రానికి చాలా చాలా నష్టం కలిగించింది. కేవలం కొన్ని కుటుంబాలే దీని ద్వారా బెనిఫిట్ పొందాయి. శాసనసభాపతిగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఆశ్చర్యపోతున్నా అంటే ఒక వ్యక్తి ఈ విధంగా ఎట్లా మారి మీ తరఫున పోరాడతానని ఆయన పుట్టినరోజు మీతో జరుపుకుని ఏరువాక చేసిన వ్యక్తి ఏ విధంగా మారిపోయాడని నేను మీకు ఉదాహరణ తీసుకొస్తున్నాను. శాసనసభని 5 రోజులు స్తంభింపజేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ. 5 రోజులు శాసనసభ జరగనీకుండా వాళ్ళ డిమాండ్ ఏంటంటే హౌస్ కమిటీ పెట్టి ఎంక్వైరీ చేయించండి ఈ భూముల పైన. అయితే నాకు అనుమానం వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇతర రాజకీయ నాయకులు నేతలను కూడా పిలిపించుకుని నా చేంబర్స్లోకి మనం కోరుకునేది ఏంటి, ప్రజలకు మనం సహాయం చేయాలనుకున్నప్పుడు నిస్వార్థంగా నిజాయితీగా ఎంక్వైరీ జరగాలి తప్ప కావాలని కొంతమంది తొక్కి లేకపోతే కొంతమంది బ్లాక్మెయిల్ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం చేయకూడదు ఈ కార్యక్రమం నేను పట్టుబట్టాను. కొంతమందికి ఇక్కడ గుర్తుండొచ్చు చివరికి 5 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది ఒప్పుకోలేదు. ఆయన చాలా నాకు ఇబ్బంది పడ్డారు ఆయన ఈ విషయం పైన. ఎందుకంటే ఆయన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ విధంగా శాసనసభలో ఇబ్బంది పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రారు, మీరు ఈ విధంగా ఎంక్వైరీ చేస్తే పరిశ్రమలు కానివ్వండి అక్కడ ఉన్న ఉపాధి కానీ అక్కడ ఉన్న ప్రొడక్షన్ కానీ అన్నీ ఆగిపోతాయని చాలాసేపు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాతో వాదించారు. సుమారు ఉదయం నుంచి మొదలైన మా చర్చలు 7 కొలిక్కి వచ్చినాయి రాత్రి 7.
రాత్రి 7 నుంచి 1 గంట వరకు నేను ఆ రోజు శాసనసభ నడిపాను. 6 గంటల సేపు మేము చర్చించాం దీని గురించి. ఆ చర్చ నా ముగిసిన తర్వాత వ్యాన్ పిక్ పైన, కాకినాడ సీపోర్ట్స్ పైన, అనంతపూర్లో జరిగిన లేపాక్షి భూములు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారో ఈ ప్రాజెక్ట్ కోసం, ఈ మూడింటి పైన కూడా పూర్తి స్థాయిలో ఒక హౌస్ కమిటీ వేసి ఎంక్వైరీ చేయాలని నిర్ణయించాను ఆ రోజు నేను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ హౌస్ కమిటీ రాకుండా వాళ్ళ పార్టీ నుంచి కనీసం సభ్యుల్ని నామినేట్ చేయలేదు. 3 నెలలు గడిచిన తర్వాత నేను ఒకరోజు నిర్ణయం తీసుకుని, ఇంతకన్నా మనం సమయం ఇవ్వలేము, మనం మాట ఇచ్చాం ప్రజలకి, శాసనసభలో సభాపతి ఒక నిర్ణయం తీసుకుని సభ తరఫున మాట్లాడినప్పుడు దాన్ని గౌరవించాలని అన్నప్పుడు వాళ్ళ పార్టీ తరఫు నుంచి 2 సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు నేను ఆ కమిటీలో మెంబర్ చేశారు. ఆయన చేసింది ఏంటి, గంటలోనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సభాపతి ఎవరు మా పార్టీ నుంచి సభ్యుని నామినేట్ చేయడానికి ఆ కమిటీ కానీ, ఈ కమిటీ ఒక్కరోజు కూడా జరగకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ విషయాలు మీకు తెలియాలి. నేను ఇందాక అన్నట్టు అసలు నిజంగానే నిజంగానే ఒకసారి ఆలోచించండి, 2,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్లు ప్రజల తరఫున ప్రజల కోసం మీకోసం నడుస్తున్నానని చెప్పిన వ్యక్తి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మీ సమస్యలు తెలుసుకుని నిజంగా ఒక సొల్యూషన్ తీసుకున్న ఆలోచన ఉంటే ఈ విధంగా ఆయన వివరించేవాడా చెప్పండి. అక్కడ ఒక ఫోటో కోసం ఆ రోజు ఒక మీడియా జర్నలిస్ట్ అందరినీ పెట్టుకుని ఆయన ఒక ఏరువాక కార్యక్రమం నిర్వహించి సడన్గా గుర్తురానే విధంగా ఆయన ఒక రైతుని ముందు తీసుకొచ్చి నేనే ఒక రైతుని మీ తరఫున నేను పోరాడతానని చెప్పి మభ్యపెట్టిన వ్యక్తి మరి ప్రభుత్వంలో వచ్చినాక మీ తరఫున ఏ విధంగా మీకు న్యాయం చేశారో చెప్పండి. ఇది మన రాజకీయ వ్యవస్థలో ఉన్న దుస్థితి. ప్రజల తరఫున పోరాడుతున్నప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా అందరికీ అదే భరోసా, జనసేన ఎప్పుడు కూడా ఇటువంటి పొరపాట్లు చేయదు. జనసేన పార్టీ స్థాపించిందే ప్రజల కోసం. అయితే మొదట నేను అన్న నా తొలి పలుకుల్లో నేను అన్న మాటలు ఏంటంటే, సామరస్యంగా ఒక మంచి వాతావరణంలో అవసరమైతే ఇంకా అధ్యయనం చేసుకుందాం. ఏ విధంగా మహిళామణులు వాళ్ళ బాధని చెప్పుకోగలిగారు, ఏ విధంగా మీ తరఫున మీ నాయకులు నిరంతరం పోరాటం చేస్తున్నారు, ఏ విధంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మీరు దాఖలు చేశారో మీ పిటిషన్, వీటన్నిటికీ చివరికి న్యాయం చేసేది ఎవరు? ఆమె అన్నట్టు కన్న తల్లిదండ్రులుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే మిమ్మల్ని విస్మరించింది ఈ రోజున. అది ఖచ్చితంగా పొరపాటు. ప్రజా జీవితంలో ప్రజల తరఫున మనం నిలబడి ఎన్నికైన తర్వాత మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగని విధంగా ఒక ప్రభుత్వం వ్యవహరించాలి, కానీ అనుమానాలు తీసుకొచ్చే విధంగా, కొంతమందికి లబ్ధి జరిగే విధంగా వ్యవహరించడం చాలా పొరపాటు. అసలు ఇంత భూదాహం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది వాస్తవం. 10,000 ఎకరాలు భూమి తీసుకున్నారు వ్యాన్ పిక్లో, చాలా అన్నారు. 14,000 ఎకరాలు పెంచారు, అది చాలా అన్నారు. మీరు నమ్ముతారా, చివరికి 21,000 ఎకరాలు వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు వ్యాన్ పిక్లో. మీ దగ్గర కూడా 8,521 ఎకరాలు తీసుకున్నారు. ఈ సంఖ్య మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక ఆయన అన్నట్టు పాపం ఆ స్వామి, ఒక ఎకరానికి కనీసం ఒక కుటుంబం బతుకుతుంది. 6, 7, 8 మందో ఆ ఎకరం పైన వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవితాలు గడపగలుగుతారు. మరి మీరు 10,000 ఎకరాలు తీసుకున్నప్పుడు మీరు కనీసం 80,000 ఉద్యోగాలు ఇవ్వాలిగా ఈ ప్రాంతానికి, 50,000 ఉద్యోగాలను ఇవ్వాలిగా కనీసం ఈ ప్రాంతానికి, ఏది న్యాయం దీంట్లో? ఖచ్చితంగా ఒక ఆలోచన,
ఆ ఆలోచనకి ఒక పట్టుదల, మాలో ఉన్న పట్టుదల మా నాయకుడికి వస్తుంది మాకు. ఆ ధైర్యం, ఏ సమస్యని సరే మనం పరిష్కారం చేయగలుగుతాం. కాకపోతే మీరందరూ ఒక మాట మీద నిలబడాలి, సామరస్యంగా ఒక దృఢ సంకల్పం. మనం ఈ సమస్యను గుర్తించాం, ఈ సమస్యను ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళి మన ప్రాంతానికి మన ప్రజలకి మనం న్యాయం చేయగలుగుతాం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. 100కి 100% మీ వెంబడ మేము నడుస్తాం. తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఏదో 2 రోజుల కోసం ఒక రోజు కోసం కాదు, అది మీరు ఇప్పటికే గుర్తించాల్సింది. ప్రతిరోజు ఒక సమస్య వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నాం. మొన్న వంతాడ గ్రామానికి వెళ్ళి అక్కడ ఏ విధంగా వాళ్ళు మైనింగ్ చేసి మన అడవి భూముల్ని, మన జాతి సంపదని ఏ విధంగా కొనుగొట్టుకుంటున్నారో చూసి వచ్చాం. కేవలం ఒక కుటుంబం దీనివల్ల బాగుపడుతుంది తప్ప సమాజం బాగుపడదు. ఇది చాలా అన్యాయం. ఇటువంటి అంశాలపైన పోరాడడానికి మన అందరం ఏకమవుదాం, ఒకే మాట మీద నిలబడదాం. మీ వెంట నాయకులు ఉంటారు, ఆయన కమిట్మెంట్ గురించి, ఆయన సిన్సియారిటీ గురించి, ప్రజా జీవితంలో ఏ విధంగా మనం మేలు చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తించి గౌరవించండి. ఇంకా ముందు తీసుకెళ్దామని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈ పర్యటనలో భాగంగా తప్పకుండా మన నాయకులు మీకు అందుబాటులో ఉంటారు. దాదాపు ఇంకొక 20 రోజులు మేము కేటాయించుకున్నాం ఈ జిల్లాకి. ఇంకా అనేక సమస్యలు కొత్త కొత్తగా తెలుసుకుంటూనే ఉన్నాం. వాటన్నింటినీ కూడా ఒక మంచి షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని మీతో పాటే ఉండి ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబడుతుందని నేను కూడా భరోసా ఇచ్చుకుంటూ ఇప్పుడు పెద్దలు మన అధ్యక్షులు వారిని మాట్లాడమని నేను కోరుతున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్లీజ్ ఆపాలి ఆపాలి ఆపాలి. ఇక్కడికి వచ్చిన ఆపాలి, దయచేసి ఆపాలి, దయచేసి ఆపాలి, దయచేసి ఆపాలి. ఇది కేరింతలు కొట్టే సమయం కాదు, బాధపడాల్సిన సమయం. ఇంకా ఈ అన్యాయం కోసం, జరుగుతున్న అన్యాయానికి పోరాటం చేసి ఇంకా వ్యక్తులు జైల్లో ఉన్న సమయం అది. ఇది కేంద్రం కొట్టే సమయం కానీ, ఆనందోత్సవాలు జరుపుకునే సమయం కానీ. నాకు జనసేన పార్టీ పెట్టక ముందు 2003 నుంచి నేను మా అమ్మకు చెప్పానని చెప్పాను, దసభలో రాజకీయాల్లోకి వస్తానమ్మా అని. అది ఎందుకు ఆ మాట అన్నానంటే, ప్రకృతిని, అడవి తల్లిని కానీ ప్రకృతిని కానీ అభివృద్ధి మనల్ని నాగరికత యొక్క లక్షణమే ధ్వంసం. నాగరికత్వాలకు లక్షణమే ఒక విధ్వంసంతో ఉండి ఉంటుంది, కూడుకొని ఉంటుంది. ఒక ఖనిజం తవ్వాలన్నా భూమికి తవ్వాలి, ఇంటికి ఒక గడపకి ఓ చిన్న డోర్ పెట్టాలన్నా ఓ చెట్టును కూల్చేయాలి. ఇది మన అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగం, ధ్వంసం అనే పర్యావరణ ధ్వంసం విధ్వంసం కానీ దాన్ని ఎంత బాధ్యతతో చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది నాకు చిన్నప్పటి నుంచి నాకు కనిపించేది కాదు. ఇంకెప్పుడు అంటే వచ్చే తరాలకి ఏం అవసరం లేదు, వచ్చే తరాలకి ఇంక సంపద అవసరం లేనట్టుగా అడ్డగోలుగా పర్యావరణ విధ్వంసం అభివృద్ధి అని చెప్పి ఇలా రకరకాలు చేస్తా ఉంటే మేము చదువుకున్న పుస్తకాలంతానేమో పర్యావరణం ఇలా రక్షించాలని చెప్తారు. తెలుగు పట్టాల్లోనేమో మా కూర్చోబెట్టి అశోకుడు చెట్లు నాటించారు, అవి చేసరి కథలు చెప్తారు. ఇవన్నీ చదువుకోమని మమ్మల్ని చెప్పి వాస్తవానికి వచ్చేటప్పటికీ
అప్పుడు రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇందాక ఆడపడు చెప్పినట్టుగా రాజకీయ నాయకులు అంటే భయపడే స్థితికి వచ్చేసాం. వీళ్ళు వస్తున్నారంటే మనల్ని ఏం దొంగిలించుకెళ్ళిపోతారు, ఏం దోచుకెళ్ళిపోతారు, ఆ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే నిజంగా భయం వేసింది. నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని, ఏదైనా పెరిగి పెద్ద అయిపోతే వచ్చే సంవత్సరం బాగుంటుందేమో, ఈ ముఖ్యమంత్రి వస్తే బాగుంటుందేమో, ఆ ముఖ్యమంత్రి వస్తే బాగుంటుందేమో, ఈ ఎమ్మెల్యే అయితే బాగుంటుందేమో, ఇలా చూసి చూసి 2003లో ఎందుకు నేను రాజకీయాలకు వస్తానని చెప్పానంటే, రాష్ట్ర విభజనకి చాలా మూల కారణం, ముఖ్య కారణం ఎంతమంది తెలుసో తెలియదు కానీ ఎస్సీజెడ్ చాలా మూల కారణం భూములు. తెలంగాణ అనే రాష్ట్రం విడిపోవడానికి మాకు ఇది వద్దు అని అనడానికి ఎస్సీజెడ్లే కారణం. అక్కడ రాత్రులకి రాత్రి రైతులు భూములు మేము ఇక్కడ సెలెక్ట్ చేసాం ఎస్సీజెడ్ పిల్లలు తీసేసుకోవటం, దానికి తగ్గట్టుగా ఇది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యింది. దాని తాలూకు అసహనం కోపం నేను తెలంగాణ యువతలో చూస్తున్నాను హైదరాబాద్లో. ఇంకెప్పటికీ కొన్ని శిఖరాలు కానీ, కొన్ని కొండలు కానీ, దక్కన్ పీఠభూమి కానీ మళ్ళీ తిరిగి రావు సృష్టిలో. ఒక పద్ధతి పాడు లేకుండా విధ్వంసం చేసి కనిపిస్తాయి భూమి, డబ్బులా కనిపిస్తాయి, అలా అడ్డగోలుగా చేస్తూ ఉంటే నేను యువతలో కోపం చూసేవాడిని. తెలంగాణలో ఆ విధం చూసేవాడిని. ఎంతో ప్రకృతిని రక్షించాల్సిన, అభివృద్ధి జరగాలనే ఒక బాధ్యత నన్ను 2003లో మా అమ్మకి, అమ్మని రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడం జరిగింది. మా అమ్మ నమ్మలేదు ఆ రోజున, ఏంటిలో ఇప్పించి మాట్లాడతాడు అనుకుంది మా నాన్నమ్మ, మనకెందుకన్నా. కానీ నాకు మూల కారణం ప్రకృతి, రైతు. ఆ రైతుని పరిరక్షించే సమాజం లేనప్పుడు, రైతుని ఆదుకునే సమాజం లేనప్పుడు, అందరికీ అన్నం పెట్టే రైతు పస్తులు చచ్చిపోతున్నప్పుడు, ఒక ఎకరం భూమి మీద 8 మందో 9 మందో లేదంటే ఒక 8 ఎకరాల మీద, ఇందాక మీరు చెప్తే 6 ఎకరాల మీద ఒక 40 మంది పైన కుటుంబ సభ్యులు బతికి, ఇలాంటి చిన్న చిన్న కమతాలు, వీళ్ళందరూ ఛిద్రం అయిపోతున్నాయి, జీవితాలు విధ్వంసం అయిపోతున్నాయి. ఈ బాధతోటి ఎస్సీజెడ్లు రాజకీయాలకు తీసుకొచ్చింది. ఎస్సీజెడ్లు దానిలో ఈ భూదాహం, అపరిమితమైన భూదాహం. ఇందాక అన్న మనోహర్ గారు చెప్పినట్టుగా ఏ దేశంలో కూడా ఇంత పిచ్చి లేదు, ఎవరికి ఇంత భూదాహం లేదు, ఏ దేశస్తులకి లేదు, ఒక్క భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పిచ్చి భూదాహం. నేను మొన్న రాజమండ్రి సభలో కూడా చెప్పాను, పరిశ్రమలు కావాలి. ఒక ఎకరం భూమి తీసుకుంటే ఒక ఎకరం భూమి ఎంతమందిని పోషిస్తుంది? తక్కువలో తక్కువ ఒక 4 కుటుంబం బతుకుద్ది, 6 మంది, ఒక 8 మంది 10 మంది బతుకుతారు. అలాంటిది ఆ భూమిని కాదని చెప్పి, వ్యవసాయాన్ని కాదని చెప్పి నువ్వు అక్కడికి ఇస్తున్నావు, నువ్వు చెప్పాల్సింది 100 మందికి ఉద్యోగం వస్తాయి అంటే కనీసం 100 మందికి ఉద్యోగం కల్పించకుండా తీసేస్తే ఆర్థికంగా ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ లేకుండా నువ్వు తీసేసుకుంటానంటే ఇది అన్యాయం అనిపించేది. ఇది నేను మహబూబ్ నగర్లో చూశాను. అప్పుడు నాకు తెలిసి కాకినాడ ఎస్సీజెడ్ కూడా అప్పుడే మన రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరూ రైతు బాంధవులు, రైతు కష్టాలను అర్థం చేసుకునేవాళ్ళు, ఇవన్నీ నేను చూసేవాడిని. కానీ నాకు రాను రాను ఒకే ఒక మాట కదిలించింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అభివృద్ధి ఎంత పీక్కి వెళ్ళిపోయింది అంటే విధ్వంసం. ఒక ఔటర్ రింగ్ రోడ్, రోడ్డు అవసరమే. ఆ రోడ్డు లేసిన ఒక రైతు పెట్టుకున్న మొర నన్ను కదిలించేసింది, కన్నీళ్లు పెట్టించేసింది. ఒక అరెకరం ఉన్న రైతు హైదరాబాద్ నగర శివారులో, అతను అన్న ఒక మాట ఏంటంటే, మేము ఎప్పుడైనా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు ఊళ్ళు తీసేయడం చూడలేదయ్యా అని చెప్పి. అంటే ఆ మాట వెనక బాధపడ్డాడు, కన్నీళ్ళు వచ్చి ఏమి లేవు, కంట్లో కన్నీరు చుక్క లేదు. అంటే బాధపడి పడి పడి కన్నీరు కార్చడం లోపల కన్నీళ్ళు లేవు, ఎండిపోయినాయి, గుండె ఎండిపోయింది. గుండె ఎండిపోయిన తర్వాత వచ్చిన మాటలు. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ,
ఏడుపు స్థాయికి దాటేస్తుంది బాధ. లోపల ఒక శూన్యం ఉంది. చింతా సూర్యనారాయణమూర్తి గారిని వైజాగ్లో కలుసుకున్నప్పుడు ఆయన ఆయన బాధ, ఆయన వేదన నాకు అర్థమైంది. నేను కోరుకున్నది కూడా, నేను కోరుకుంటుంది కూడా, ఎక్కడో చోట ఒక బాధ్యతతో కూడిన అభివృద్ధి జరగాలి, ఎవరో ఒకరు రావాలి దీనికి అని నేను చాలా కోరుకునేవాడు. ఆ రోజున ఏమి ఆశించుకుంటే 2007లో నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టానండి. ఎక్కడో చోట ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని, ప్రజలకు ఇచ్చిన హక్కుల్ని ఈ రాజకీయ నాయకులు కాలు రాసేస్తూ ఉన్నారు, ఎవడు మాట్లాడలేదు. అప్పట్లో మనోహర్ గారు చెప్పినప్పుడు చాలా విలువైన రాజకీయ నాయకులు ఉన్నారు వ్యవస్థలో, కానీ అవినీతి మయంతో ఉన్న నాయకుల్లో లేదంటే అవకాశవాదం ఉన్న వ్యక్తుల మధ్య నాయకత్వం ఇస్తున్న పరిస్థితుల్లో నిజాయితీ పరులైన చాలామంది రాజకీయ నాయకులు, ఉదాహరణకు మనోహర్ గారు లాంటి వ్యక్తులు, గొంతుండి చెప్పాలనుకుండి ముందుకు తీసుకెళ్ళలేక సతమతమైపోయి చాలామంది ఉన్నారు పార్టీస్లో. నేను వాళ్ళందరి వేదనని చూసేవాడిని, చెప్పాలనిపించేది వీళ్ళకి. కానీ జాతీయ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇమిడిపోయి ఇరుక్కుపోయి చెప్పలేక ఇమడలేక వాళ్ళ ఇది కూడా నేను చూశాను. ఇది ఆ రోజు ఇంతమంది నిజంగా ఏదైనా చేద్దామన్న నాయకులు చాలా పార్టీలు ఉండిపోయారు, కానీ వాళ్ళ రాజకీయం డబ్బుతో ముడిపడిపోయి ఒక ఎలక్షన్ నడపాలంటే వేల కోట్లు కావాలి. స్థాయికి వచ్చేటప్పటికీ మరి డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారు? వ్యవస్థ నుంచే తీయాలి. వ్యవస్థలో రైతుల భూములు ఖాళీగా కనిపిస్తాయి. దీన్ని పరిశ్రమలు స్థాపిస్తామని చెప్దాం, ఈ భూముల్ని చీప్గా తీసేసుకుందాం, వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి దాని మీద రుణాలు తీసుకుందాం, ఆ రుణాలతో వాడు డబ్బు పెట్టుబడి పెట్టడం ఓని కరెక్షన్. నాకు ముఖ్యమంత్రి తెలుసో లేదని నాకు వాళ్ళు తెలుసు. పైరవీకారులు అసలు స్టార్ట్ అయింది, ఎస్సీజెడ్ ముఖ్యంగా స్టార్ట్ అయింది మనకి ఎక్కడ చైనాలో అభివృద్ధికి పురోగతికి మనకి రథాలుగా కావాలని చెప్పేసి దానికోసం క్రియేట్ చేసినాయి. అది భారతదేశంలో పనిచేస్తామని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఉద్దేశం ఎప్పుడు భారతదేశంలో చాలా సదుద్దేశం ఉన్నతాశయాలు ఉంటాయి, కానీ ఎంత భూమి కావాలి, ఒక పరిశ్రమకి ఎంత భూమి కావాలనేది ఎవరు లెక్కలు చెప్పరు. ఒక ఎయిర్పోర్ట్కి ఎంత భూమి కావాలి, అది భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అలాగే ఒక సీప్ మనకి షిప్ యార్డ్కి ఎంత భూమి కావాలి, సీపోర్ట్కి ఎంత భూమి కావాలి. సింగపూర్లో 1,500 ఎకరాల్లో వాడు అంత ప్రపంచాన్ని శాసించే ఒక సీపోర్ట్ నడుపుతారు, షిప్ యార్డ్ నడుపుతారు, కానీ మన భారతదేశంలోనే 1,000 ఎకరాలు కావాలి. అడిగేవాడు ఎవడు లేడు, కుమ్ముక్క అయిపోయారు. ఏదైనా మాట్లాడితే వీడు తీవ్రవాది లేదు విప్లవకారుడు అంటారు, ఎక్కువ మాట్లాడు మనం చేసుకుంటే వీడు సిస్టంలో డైరెక్ట్ ముక్కుసూటి వ్యక్తి, నువ్వు రాజకీయాలు ఉండలేనంటారు. ఈ మధ్యలో ప్రజలు నలిగిపోతూ ఉంటే నాకు నిజంగా నాకు ఎంత ఆవేదన ఉండేదంటే ప్రకృతి వైపు పరిరక్షించలేని పరిస్థితులు, అడ్డగోలు మైనింగ్లు, పుడిమికి అడవి తల్లిని రక్షించలేని పరిస్థితులు, రాజకీయ నాయకులు విధ్వంసం తప్ప డబ్బులు తప్ప దాంట్లో పర్యావరణం తిరిగి తెచ్చుకోలేము, బతికించుకోలేము అని స్పృహ లేని రాజకీయ వ్యవస్థ, దానికి అనుగుణంగా ఉండే బ్యూరోక్రసీ, నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు, నిజాయితీ పరులైన అధికారులు ఎప్పుడు మంచి పని చేస్తే ట్రాన్స్ఫర్లో మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోతారు. నీతి ఉన్న రాజకీయ నాయకులు మటుకు ఎక్కడో చడి చప్పుడు దాకా మూల పడిపోయి ఉంటారు. ఏదో ఒక రోజు మంచి రోజు రాకుండా పోద్దని ఒక ఆశతోటి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను, నాకు ఏ అండదండ లేవు, నాకు ఉన్నదల్లా ఒకటే ఒక ధర్మం, నేను ప్రకృతి ప్రేమికుడిని, రైతు కష్టాలను తెలిసిన వాడిని. నాకు అనిపించేది భూమిని మనం పరిరక్షించుకోకపోతే, భావితరాలకు భూమి అనేది లేకపోతే, అది కోట గోడలు కట్టేశారు ఎస్సీజెడ్ లాగా, ఏ ఎస్సీజెడ్ ఫోర్ట్ లాగా ఉంటుంది, అది సపరేట్ దేశాలలాగా. ఎవరు వీళ్ళు మన దేశంలో ప్రత్యేకమైన కోర్టు, ప్రత్యేకమైన గోడలు కట్టి అదేదో సపరేట్ బార్డర్ లాగా భారతదేశంలో ఒక మినీ పాకిస్తాన్ లాగా చేస్తే ఎట్లా, లోపలికి భయభ్రాంతులు చేస్తే ఎట్లా? పోనీ చెప్పిన పనికి 10,000 ఎకరాలు సేకరించారనుకుందాం,
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, రైతులు పంట పండలు ఇవ్వరు, మీరు పరిశ్రమలు పెట్టరు, ఉద్యోగాలు ఇవ్వరు, కాంపెన్సేషన్ పే చేయరు, ఎవరు డబ్బు ఇది మీద కేవీ రావుదా, ఇది డబ్బులు కేవీ రావు డబ్బులు, ఈ కేవీ రావు అనే వ్యక్తి ఒక్కళ్ళు వ్యక్తి అని నాకు ఇతరాన్ని కావచ్చు, ఈరోజు కేవీ రావు రావచ్చు, లేకపోతే నెక్స్ట్ కావచ్చు, వైఎస్ కావచ్చు, జడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఒక కేవీ రావు కావచ్చు, ఇంకో ప్రాంతం ఇంకో వాళ్ళు కావచ్చు. వన్ పిక్లు నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు. మీకు ఏ హక్కు ఉంది భూములు తీసుకునే హక్కు? కరెక్ట్, మీరు పారిశ్రామికవేత్తలు మేము కాదంట్లా, మీరు గొప్ప గొప్ప కాంటాక్ట్స్ ఉన్నాయి మేము కాదంట్లా, ఎన్ని ఎకరాలు కావాలి మీకు? పట్టుబని కరెక్ట్ చూస్తే 1.5 గంట అటువైపు గంట ఇటువైపు వెళ్ళి సింగపూర్లోనే అంత అభివృద్ధి జరుగుతూ ఉంటే 29 మైళ్ళు ఒకవైపును 33 మైళ్ళు ఒకవైపు, దాంట్లో అంత అభివృద్ధి జరగగలుగుతున్నప్పుడు చిన్నపాటి ప్రాంతంలో మీరు వేలకు వేల ఎకరాలు దాచేసుకుని ఏంటి మీరేంటి మళ్ళీ తిరిగి పాత రాజ సంస్థలను స్థాపిస్తున్నారు ఇక్కడ? దీంట్లో అభివృద్ధి రాదు, మరి అభివృద్ధి ఎక్కడ? ఇది ప్రజాస్వామ్యం మర్చిపోతున్నారా, లేదని తిరిగి పాత ధరలు మళ్ళీ పాత కాలంలాగా మళ్ళీ ఫ్యూడల్ వ్యవస్థ తీసుకొద్దామన్నా? ఈరోజు నేను ఏ ఎస్సీజెడ్కి వెళ్ళినా మెజారిటీ ఎస్సీజెడ్స్లో ఒక ఫ్యూడల్ వ్యవస్థ నెలకొను, భూములు తీసుకుందేమో ప్రభుత్వ కోసం అని చెప్పి, అది అని కాంట్రాక్ట్లు సైన్ చేయించుకుందామా ప్రైవేట్ వ్యక్తి నిబంధనల క్రితంగా, పోనీ పరిశ్రమలు పెట్టారంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొకళ్ళు ఇంకొక కంపెనీకి అమ్మేస్తారు. ఈరోజునే మనకి ఎస్సీజెడ్ కాకినాడ ఎస్సీజెడ్ జిఎంఎ కావచ్చు, ఇంకొక చోట ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఇలా కలిసి మనకి అన్యాయం చేస్తా ఉంటే ప్రజలు, ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రభుత్వాలుగా నిలబడాలి, ప్రభుత్వం తల్లిదండ్రులుగా నిలబడాలి, పాలకులు ప్రభువులు, వీళ్ళు తల్లిదండ్రులుగా ఉండాలి, ప్రభుత్వం రక్షించాలి ప్రజల్ని. మీరు రాజకీయాల్లోకి వచ్చిందే, ముఖ్యమంత్రి అయ్యిందే నేను రక్షిస్తానని చెప్పి ఇంత పెద్ద వ్యవస్థను నడపడం కష్టం మాకు తెలుసు, బాధ్యతగా నేను ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడను ఎందుకంటే కష్టం అని తెలుసు. ముఖ్యమంత్రి గారిని కూడా ఓ కూర్చో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చాలా బాధ్యతగా మాట్లాడతాం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద చాలా కోపం ఉండొచ్చు, రెవెన్యూ వ్యవస్థ మీద కోపం ఉండొచ్చు, చీఫ్ సెక్రటరీ నిర్ణయాలు తీసుకోడు, ఒక డీజీపీ నిర్ణయాలు తీసుకోడు, ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, ఒక ఎస్పీ వీళ్ళు నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయాలు తీసుకునే రాజకీయవేత్తలు, ముఖ్యమంత్రులు, కేబినెట్, వాళ్ళని పట్టుకొని చొక్కా పట్టుకొని నిలదీస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారాలు దొరకవు. దీనికి ఇలా నిలబడే వాళ్ళ మీద మనకి అట్రాసిటీ కేసులని పెడితే మన సమస్య, మన సమాజంలో ఒక సమస్య వచ్చినప్పుడు మన ఏదో పుస్తకంలో చదువుతూ ఉన్నప్పుడు ఒకటి అనిపించింది, ఒక 2వ ప్రపంచ యుద్ధంలో విపరీతమైన ఫాసిజం ఎక్కువ ఉన్న చోట ఇటలీలో ఎక్కడో ఒక ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు, ఒక కాలనీలో ఉండే వ్యక్తి, నా ఇంటి నా వీధి చివరిన ఉన్న సోషలిస్ట్ అని ఒకతను పోలీసు అరెస్ట్ చేయడానికి వస్తే అతను సోషలిస్ట్ కదా నేను చెప్పేసి నేను మేము సపోర్ట్ చేయలేదు నీ కామన్, ఇంకొద్ది రోజుల తర్వాత ఒక కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతను కమ్యూనిస్ట్ నా సంబంధం అని చెప్పి వదిలేశాను, మూడోసారి ఎవరో ట్రేడ్ యూనియన్ లీడర్ని అరెస్ట్ చేశారు ట్రేడ్ యూనియన్ లీడర్ సంబంధం అని చెప్పి నేను వెళ్ళలేదు, ఇంకొద్ది రోజుల తర్వాత నా ఎదురింటి జూవిష్ వ్యక్తిని తీసుకెళ్లిపోయారు ఎందుకంటే జూషిని కాదు కాబట్టి అని, కొద్ది రోజుల తర్వాత నా కోసం పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లిపోతుంటే నాకు సపోర్ట్ చేయడానికి ఒక లేరని చెప్పి. ఈ రోజున మనకు కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక రెడ్డికి జరిగిందో, ఒక ఎస్సీకి జరిగిందో, ఒక కాపుకి జరిగిందో, ఒక ముస్లింకి జరిగిందో అనుకోకుండా నా సాటి మనిషికి జరిగింది అని చెప్పి మనందరం స్పందించగలిగితే, మనందరం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా కానీ మనం స్పందించగలిగితే, నేను చెప్తున్నాను ఏ వెదవ అడ్డొస్తాడు మనకి, ఎవడు అడ్డు రాగలడు. మనల్ని విడదీసి విభజించి పాలించడంలో వాళ్ళు సిద్ధహస్తులు, కానీ మనం కలిసికట్టుగా ఉంటే, చెప్పాను కదా నా సభలో కూడా కోడిగుడ్డును పగలగొట్టడం పగలగొట్టు చిన్న చిటికి నీళ్ళతో పగలగొట్టచ్చండి, కాకపోతే మనకి లేదు ఐక్యత, మనలో లేదు ఐక్యత. అట్ ద సేమ్ టైం మనం కూడా నేను కూడా ఎలా చూస్తానంటే, ఇది ఆవేశానికో కోపానికో వచ్చి పచ్చిబూతులు తిట్టేయచ్చు, బూతులు పంచాంగం తిట్టచ్చు దోపిడీ చేసే వాళ్ళ మీద,
హింసా పద్ధతులు చేయొచ్చు, కానీ మనకు దగ్గర ఉన్న చాలా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. భారత రాజ్యాంగం చాలా బలమైంది, చాలా చాలా బలమైంది. సమస్యల్లో రాజ్యాంగం తప్పు కాదు, మన లోపాలు, మనం కలిసికట్టుగా లేవు. కాకినాడ ఎస్సీజెడ్ గురించి వచ్చినప్పుడు మేము కూర్చుంది కూడా ఇది మొట్టమొదటిగా ఒక చిన్న పరిచయ వేదికగా తీసుకున్నాం. మీ బాధని మీ ఆవేదన అర్థం చేసుకోవాలి. ఎక్కువ రోజులు ఉండదలుచుకున్నాం ఇక్కడ, ఇంకొక 20 రోజులు పైన తూర్పుగోదావరిలో. ఈ కాకినాడ డిస్ట్రిక్ట్కి ముఖ్యంగా నేను ఒకరోజు కేటాయిస్తాం, వస్తాను మన భూములకి, అర్థం చేసుకుంటాం. అలాగే సమస్య అయిపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా నేను పుట్టినరోజున చాలా త్యాగమూర్తిలాగా నేనే నా మనవడితో జరుపుకొని నా కొడుకుతో జరుపుకు. అప్పుడు మనవడు పుట్టినట్లేదు చంద్రబాబు గారు, 2012 అనుకుంటా. నేను నా బిడ్డలతో లోకేష్తో జరుపుకొని పుట్టినరోజు ఎవరితో జరుపుకొని నేను నా కాకినాడ ఎస్సీజెడ్లో ఏరువాక నా పుట్టినరోజుని ఏరువాక చేసుకుంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుని చెప్పి దుక్కి దున్నడం చేతికి మట్టి అంట, దానికి షూలు తెలియరు, ప్యాంట్ చొక్కా నలగదు, కూర్చోబెట్టి చేసి సున్నితంగా ఫోటోలు బాగా తీయనమ్మా బాగా తీయని కూర్చొచ్చిన ఓకే. అది మనం గ్రహించాలి జరిగేటప్పుడు. నిజంగా మనం నిన్న సభలో కూడా చెప్పాను, మనకున్న సమస్య ఏమైపోయిందంటే ఏ దేవుడు లేని ఊళ్ళో విరిగిపోయిన మంచం కూడా పోతురాజు అంట. ఇప్పుడు మనకి ఎవరు లేరు రాష్ట్రాల్లో, మనకు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకోవైపు చంద్రబాబు గారు ఉన్నారు. మనకి అంబేద్కర్ గారు లేరు, గాంధీ గారు లేరు, నేతాజీ లేరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లేరు. అరే ఏం చెప్తానంటే విలువలున్న రాజకీయ నాయకులు లేరు. నాకు డిఫికల్ట్ కష్టమైంది ఏంటంటే రాజకీయాల్లో ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు. ఒక మాట మాట్లాడితే తీవ్రవాదం అయిపోద్ది, ఒక మాట మాట్లాడితే అబ్బాయి మన గాంధీ గారి విధానాలు పనిచేయమండి అంటే వీళ్ళు. నేనేం నమ్ముతానంటే కవి శివారెడ్డి చెప్పినట్టుగా శాంతిని నెలకొల్పడానికి కూడా కత్తి అండ కావాల్సిన రోజు ఖచ్చితంగా. మనకి బలం లేకపోతే చేతిలో అది ఆయుధ బలం అని కాదు, చేతిలో బందూకు లేకపోతేనే గుండెలో మనకి ఛాతీలో గుండె ఉందో కదా అంట. అంటే అన్ని బందూకులు అవసరం లేదు, తుపాకులు అవసరం లేదు, గుండె అనే తుపాకీ నీ లోపల ఉంది, నీ హృదయంలో ఉంది, పట్టుకో దాన్ని, ధైర్యంగా ఉండు, ఎందుకు మార్పు రాదో చూడండి. దీనికి మేము కోరుకునేది కూడా ఈ రోజున వచ్చేసి ఎందుకని మిమ్మల్ని అందరినీ మోసం చేశారు, నాకు ఆ మాటలు చాలా బాగా తగిలినాయి మీరు అన్న మాటలు, రాజకీయ నాయకులను చూస్తే మాకు భయం వేస్తుంది అని చెప్పి నేను అలాంటి కాకూడదు అని చెప్పేసి రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. దాని మొదలు ప్రాణాలు ఉదయం అని నేను ఇదే ఆలోచించాను రాజకీయాలకు రావడానికి. నేను ఇలా అయిపోతానా? చాలా ఉన్నతమైన ఆశలు వచ్చిన వ్యక్తులు చాలా నిరర్థకంగా అయిపోయి ఏమి చేయలేవని నేను చెప్పే వ్యక్తులు నేనే చూశాను. నా కళ్ళతో ఏం చేయలేని వ్యవస్థని మార్చలేమని, లేదంటే కోపం వచ్చేసి ఏదో చేద్దామని చెప్పి నక్సలైట్లకు అడవుల్లోకి వెళ్ళిపోయి ఎన్కౌంటర్లో చచ్చిపోతా వాళ్ళ ఎట్లా ఏంటి? దీనికి మధ్యదారి లేదా అంటే మధ్యదారి ఉంది. మనకి ఉదాహరణకు మన పాసర్ల పూడిలో బ్లోట్ జరిగితే ఆ బ్లోట్ను ఆపడానికి మళ్ళీ ఇంకో డైనమైట్లే పెట్టాలి, అది దాని కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తుంది. అలాగే మనకు కూడా బలమైన వ్యవస్థ కావాలని మనం కూడా చాలా బలంగా పోరాటం చేయకపోతే, పోరాటం అంటే కత్తులు కటారులతో కాదు గుండె బలంతో, అంటే ఎంత ఐక్యత ఉండాలి మనలో అంటే సమస్య మీద మన శత్రువు కూడా మారిపోవాలి మనం చూసి, వాడు వదిలేసుకోవాలి. నాకు ఎలాంటి పోరాటం చేద్దాం అంటే మన కాకినాడ ఎస్సీజ్ మీద ఎవరైతే మన భూములు తీసుకున్నారో వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇలా కూర్చొని మాట్లాడాలి, సరే ఏం చేద్దామని చెప్పండి, మాకు ఎలా నిలబడాం, ఎలా ముందుకు తీసుకెళ్దాం, వాళ్ళు వచ్చి కూర్చొని మనతో మాట్లాడాలి. మీరు అలాంటి పోరాటం చేస్తానంటే దానికి సిద్ధమైతే నేను జనసేన పార్టీ తరఫున నేను మనం ఉంచుకున్నాను. ఎవరు కూడా, నేను ఒక రష్యన్ కథ చెప్తాను సభలో, ఒకటికి ఆశ వస్తే కనిపించేంత వరకు భూమి కావాలని చెప్పి, భూమి కావాలి ఎంత కావాలంటే నాకు చాలా భూమి కావాలంటే ఓ పని చేయను, రేపు పొద్దున్న నుంచి సూర్యోదయం అవగానే పరిగెట్టు, సూర్యాస్తమం అయ్యే వరకు ఎంత పరిగెడతావు అంత భూమి అటు ఇటు మొత్తం నీదే అంటే వాటి పరిగెట్టి
ఆఖరి ఏమవుతాడు, ఇంకో సూర్యాస్తమం అయిపోతుంది కరెక్ట్ ఇంకో సెకండ్లో అలసిపెట్టాడు. ఇంకా ఇంకా పరిగెట్టలేని నడవలేని పక్షంలో కూడా, దేకలేని పక్షంలో కూడా ఇంకొక ఐస్తే ఇంకొక ఆరు అడుగులు భూమి దొరుకుతుంది కానీ ఇంకొక ఆరు అడుగులు వేస్తాడు చచ్చిపోతాడు. కరెక్ట్ ఆరు అడుగులు కప్పి పెడతాడు. అది సా పొద్దు నుంచి పరిగెడు దానికి సాయంత్రం దాకా ఆరు అడుగులే దొరికింది అది భూమి. ఈ భూదాహం ఇలాంటిది. ఒక్కొక్కళ్ళని చూస్తే వీడు ఎంతకాలం బతుకుతారా, వీళ్ళందరూ వేల కోట్లు వేల కోట్లు అంటారు. ఒకవైపేమో మనకి సరిగ్గా ఉండడానికి ఇల్లు ఉండవు, రేకులు ఇల్లు బయట ఉండాలి. వీళ్ళకేమో ఎవడి సంపాదన ఇది, ఎవడి ఆస్తి? ప్రజలకు మనకి రాజ్యాంగం పొందుపరిచిన హక్కుల్ని అందరికి సమానంగా పంచాల్సింది పోయి కొద్ది మంది మనం లాగేసుకుని పరిస్థితుల్లో ఉంటే మనం మాట్లాడేది వాళ్ళు ఎవరు? సో జనసేన కూడా ఎందుకు నేను ఓట్ల గురించి అని మాట్లాడలేదంటే, నిజంగా సామాజికమైన మార్పులు జరగాలంటే ఓటు అనే నాకు ఈ మాట మాట్లాడితే వీడు ఓటు వేస్తారా లేదన్న భయం ఉన్నాలో పోవాలి. అసలు అందుకు నేను 2009 నుంచి కూడా నేను ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు. కంటెస్ట్ చేయగలిగే శక్తి ఉండి నా సంతకు నేనే పెట్టి నేను పోటీ చేసిన నాపేవాళ్ళు ఎవరు లేరు. 2009 కూడా, 2014 నేను దేనికి వెళ్ళాలంటే నేను పోటీ చేశాడు మల్కేష్ గిరి నుంచి లేదు రాజ్యసభ ఏది తీసుకునేవాడిని నేను. అందుకు కాదు, నేను ఎందుకు చేయట్లేదంటే ఈ పోయిన రెండు పర్యాయాలు అనుభవం కావాలి. దుక్కిని దున్నటానికి చాలా రైతుకి చాలా అనుభవం కావాలి. అలాంటిది ఇంతమంది జీవన పరిమళాలను పఠించి దుక్కిని దున్నాలంటే ఒక రాజకీయ నాయకుడు చాలా అపారమైన అనుభవం ఉండాలి. అపారమైన అనుభవం కనీసం 1.5 దశాబ్దం సంపాదించుకుంటే కానీ నేను రాకూడదు చెప్పి నాకు 1.5 దశాబ్దం తర్వాత 2019 నేను పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. అందుకే మీ ముందు వచ్చాను ఈరోజు. ఇది నేను ఈ రోజున మిమ్మల్ని కోరుకునేది కూడా, మీకు చాలా అద్భుతమైన పనులు చేసేస్తాను మీ ఇట్లా కానీ మాట్లాడుతుంది. ముందస్తుగా నేను కోరుకునేది, నాకు తెలియదు పెద్దలు సోదరులు మనోహర్ గారు నాకు తెలియదు, నేను ఒకసారి నా భావోద్వేగమో భావావేశమో చాలా మాటలు చెప్పేస్తాను నా మనసులో ఉంచుతాను. మీ మీద కేసులు జనసేన ప్రభుత్వం కానీ వస్తే ముందు SEZ వ్యక్తుల మీద మనకి రైతుల మీద పెట్టిన కేసుల్ని నేను తీయించేస్తాను బయటపడి. అసలు ముందు మీరు జైలుకి వెళ్ళటం ఏంటి దొంగల్లా? అసలు దొంగలేమో కూర్చొని దోచేసిన దొంగలో విదేశాల్లో తిరుగుతున్నారు ద్రాక్ష తోటల్లో స్పెషల్ ఫ్లైట్లో. మీ భూములు కాజేసి మీరు జైల్లో ఉండటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేను చేయగలిగేది మీకు అండగా ఉంటుంది. ఫస్ట్ నేను అది ఎంత సాధ్యపడ్డా లేదు కానీ నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న సూర్యనారాయణమూర్తి గారి బాధని నా చూశాను నేను. అందుకని ఆ కేసు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి ఏమేమి చట్టపరమైన ఇబ్బందులు ఏమున్నా కానీ వాటిని ఎలా అధిగమించాలనేది నేను ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అయ్యి జనసేన పార్టీ ప్రభుత్వం కానీ స్థాపన మొట్టమొదటి చేసే పని. అలాగే ఒక భూమి తీసుకున్న తర్వాత SEZ మీద చాలా నాకు చాలా స్పష్టమైన నిర్దిష్టమైన అవగాహన ఉంది. మీరు భూమి తీసుకున్న తర్వాత ఒక నిర్ణీతమైన కాలంలో ఒక స్టిప్యులేటెడ్ టైంలో మీరు కనుక దాన్ని అక్కడ ఏమి సంపాది అక్కడ ఏమి పెట్టనప్పుడు వారి కారణాలు సబబుగా లేనప్పుడు వాళ్ళ భూములు మనం తీసేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నుంచి రద్దు చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరాలు. ఇది ఎందుకంటే మాట్లాడితే ప్రతి ముఖ్యమంత్రి ఎవరైనా అంటారు మన అంటే పెట్టుబడులు రావని చెప్పి, పెట్టుబడి అవసరం రేపు పొద్దున్న ఎవరన్నా వస్తారు? 100 మంది మీద జనం వస్తే పెట్టుబడిదారులు ఎవరు వస్తారు? నా దగ్గరికి చాలామంది విదేశీయులు వస్తారు. నేను ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి మీ అభిప్రాయాలు ఏమున్నా ఏంటి అని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది మీ దేశంలో మీ రాష్ట్రంలో ముఖ్యంగా విసుగు ఏంటంటే ఏ పార్టీకి వచ్చి మీ పరిశ్రమ పెడదామంటే వాళ్ళు అడిగేది మాకు ఎంత కమిషన్ ఇస్తారు లేదంటే మాకు ఎన్ని షేర్లు ఇస్తారు దీంట్లో. చాలా పెద్ద బిలియనీర్స్ మాట్లాడారు లండన్లో నాతోటి ఇండో యూరోపియన్ సమ్మిట్లో వెళ్ళినప్పుడు అన్నారు మాకు విసుగు వస్తుంది ముఖ్యంగా మేము ఏదో చేద్దామని వస్తాం, మేము వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇవన్నీ చేస్తాం పర్యావరణం అర్థం చేసుకుని పరిశ్రమలు పెడదాం అంటే మీ యావరేజ్ పొలిటికల్ లీడర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్స్ కానీ మాకు ఎంత వాటా ఇస్తారు దీంట్లో, మీ కంపెనీ షేర్లు మాకు ఎక్కడి నుంచి రూట్ చేస్తారు, దుబాయ్ నుంచి రూట్ చేస్తారు, ఇన్ని మాట్లాడుతుంటే మాకు విసుగు వచ్చి రావాలనిపించి లేదు ఆఫ్రికాకో లేదని ఇంకో కంట్రీకో పోతాం కానీ మీ దేశం రావాలని ఇబ్బంది వస్తుంది. ఈ పరిస్థితులు రావాలి, అందుకే ఉద్యోగాలు రావట్లా. భూములు ఇస్తామని చెప్పి 1000 ఎకరాలు తీసేసుకుంటే 1000 ఎకరాలు పరిశ్రమలు రావట్లేదు. ఇవన్నీ మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. దానికి ముందస్తు భాగంగా మీకు నేను ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ కాకినాడ SEZ బాధితులకు అండగా ఉంటుంది. మీ తరపు నేను పోరాటం చేస్తాం. అలాగే దీన్ని ఒక బలమైన సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని బలంగా తీసుకొద్దాం. అది ఎలాగని నాకేంటంటే వెళ్ళే కొద్దీ దిగేదాకా లోతు తెలియదు కాబట్టి, తినేదాకా రుచి తెలియదు కాబట్టి, దిగేదాకా లోతు తెలియదు కాబట్టి నాకు SEZ ని మరింత కూలంకషంగా ఏమేమి అడ్డంకులు ఉన్నాయి
ఎందుకంటే నేను కూర్చి కూర్చొని వాళ్ళందరినీ తగ్గి తన్నేస్తాం తనివేస్తానంటే మనం అలాంటి కాదు. అప్రజాస్వామికంగా మాట్లాడితే మనం బలం కోల్పోతాం, మన నైతిక బలం కోల్పోకుండా మన రాజ్యాంగపరంగా మనకు ఇచ్చిన హక్కుల్ని సాధించుకునేలాగా ఎలా చేద్దాం అనేది దీని మీద ఒక చాలా స్పష్టమైన అవగాహన నాకు ఉంది. కాబట్టి దీన్ని ఎంత ఆచరణలో ఎంత తీసుకెళ్లగలం ముందుకి అని చెప్పి నాకు బలమైన అవగాహన ఉంది. కొంచెం మీరు నాకు సమయం ఇచ్చి మీరందరూ కలిసికట్టుగా ఏకీకృతమై మీరు ఒక్క ఏకతాటి పైన ఉంటే దీనికి చాలా బలమైన పరిష్కారం నేను తీసుకొస్తాం, జనసేన పార్టీ తీసుకొస్తాం. ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు, దేశానికి క్షామం అది, క్షేమం కాదు, క్షామం తెచ్చి పెడుతుంది, కరువు తెచ్చి పెడుతుంది. అందుకని రైతులు కానీ ఎందుకంటే ఒక భూమిని కోల్పోతే ఇందాక స్వామి ఎవరు అన్నట్టుగా ఒక ఇంటికి మనం ఆడపడి చూస్తాం, ఒక ఎకరం భూమి అరెకరం భూమి పెళ్లి చేసిన తర్వాత అత్తంటి వాళ్ళు వద్దంటారు, వెళ్ళిపోమంటారు, భూమి రాసి ఇచ్చారు కదా వాళ్ళకి అనవసరం, మీరు ప్రభుత్వాలు ఏం చేసుకుని అని చెప్పి ఇవి కనిపించిన సమస్యలు ఎన్ని ఉంటాయంటే బంధాలు చితికిపోతాయి, సామాజిక కుటుంబ బంధాలు. కేవలం 2 లక్షల సమస్య 3 లక్షల సమస్య కాదు, ఇవి సామాజిక ఆర్థిక భద్రత కోల్పోతాం, సామాజిక సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, విచ్ఛిన్నం అయిపోద్ది. ఇన్ని త్యాగాలు చేసి మీ రోడ్ల మీద ఉండటం దేనికని చెప్పేసి నేను కానీ మనోహర్ గారు కానీ మేము చాలా బలంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఎస్సీజెడ్ మీద మా మీద చాలా బలమైన పాలసీ ఉంది. ఆ పాలసీకి అనుగుణంగా ముందస్తు భాగంగా జనసేన ప్రభుత్వం వస్తే మేము ముఖ్యమంత్రి గారిలో ఏరువాకులు చేయం, ముఖ్యమంత్రి గారిలో ఏరువాకులు చేయం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో కూర్చోబెట్టి మేము బుగ్గలు నిమరం. ఎందుకంటే బుగ్గలు నిమిరితే కేసులు పోవు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లాగా పుట్టినరోజులు జరుపుకోకుండా నేను ఏరువాక చేస్తామంటే ఎస్సీజెడ్లో తిరిగి ఉంటాం. అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత మీకు సపోర్ట్ చేయాలన్నా జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని పిలిపించాను, ఆయనతో మాట్లాడాను. దానికి సుందర్ మనకి పెద్దలందరూ చక్రించి ఎందుకంటే మేము చాలా స్పష్టమైన అవగాహనతో వచ్చాం, అబ్సల్యూట్ క్లారిటీతో ఉన్నాం. అవసరమైతే ఆయన కేవీ రావు గారిని పిలిపిద్దాం ఇక్కడికి, ఆయన మాట్లాడిద్దాం. జిఎంఆర్ గ్రూప్కి అమ్మేశారంట, ఆ ప్రతినిధులను పిలిపిద్దాం, మాట్లాడదాం వాళ్ళతోటి. మీరు ఎలా కేసులు పెడతారు వాళ్ళ మీద, ఏ బేసిస్లో కేసులు పెడతారు, పరిశ్రమలు పెట్టుకుని ఇవన్నీ అడుగుదాం, మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట విన్నాం ఫస్ట్, మనం మీద పడిపోయి గొడవ పెట్టాలి కాదు, మేము అలా రెచ్చగొట్టడానికి లేదు, అసలు మాట్లాడదాం, విన్నాను కదా ఫస్ట్. మన ప్రత్యర్థి కూడా ఏం చెప్తున్నాడు వినాలి ఫస్ట్, ప్రజాస్వామ్యంలో అదే మనం చేయాల్సింది. విన్నాం, ఏం మాట్లాడతావు నువ్వు, 10,000 ఎకరాలు దేనికి, కేవీ రావు గారు మీ 10,000 ఎకరాలు దేనికి, ఏ బేసిస్లో నువ్వు 10,000 ఎకరాలు సేకరించావు, ఒక రిఫైనరీ కోసం అని చెప్పి ఓఎన్జీసీ రిఫైనరీ కోసం అని చెప్పి నువ్వు ఏ పద్ధతిలో సేకరించావు, దానికి కాన్సిక్వెన్స్, దీని వెనుకుంది ఎవరు, ఎవరు బినామీలు, మాట్లాడదాం, అన్ని బయటికి తీసుకొద్దాం, న్యాయం చేద్దాం. నేను తుపాకులు పట్టుకున్నా బందూకులు పట్టుకున్న అవసరం లేదు, గుండెల్లో బోళ్ళంత ఉన్నాయి తుపాకులు. నేను రాజకీయాల్లోకి జేబుల్లో నేను కోకిలను వేసుకుని రాలేదు, తీయటి మాటలు మాట్లాడడానికి చంద్రబాబు గారి లాగాను జగన్మోహన్ రెడ్డి గారి లాగా పిడికిల్లో బాంబులు బిగించుకొని వచ్చాను. అన్యాయాన్ని ఎదుర్కొనేలాగా, న్యాయ దేవతకు అండగా ఉండేలాగా, ధర్మం పడిపోకుండా నిలబడేలాగా దాని గురించి జనసేన పార్టీ మీకు అండగా ఉంటాం. ఎందుకంటే పెద్ద మాటలు మాట్లాడలేను మీకు అవి చేస్తాం కాదు. నేను చెప్తున్నా కష్టమైన నిర్ణయం నేను తీసుకుంటాను, ఎస్సీజెడ్లకు పోరాటం ఉంటే వేలాది కోట్లు ఉన్న పెద్దలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తులు ముట్టాలి. నేను మీ అందరి కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బతింటానికి సిద్ధంగా ఉన్నాను, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను ఈ మాట. ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించడానికి ఉన్నాం జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కన్నీరు పెట్టకూడదు. ఆంధ్రప్రదేశ్ అవుతారన్న పొట్టి శ్రీరాములు త్యాగం మీద జరిగింది, ఆ త్యాగాన్ని వృధా పోనివ్వం, రైతుల్ని కన్నీరు పెట్టనివ్వం, కష్టాలైన నష్టం. ఎందుకంటే మేము వచ్చింది 72 సంవత్సరాలు దుప్పిడిని, ఒక 2-3 సంవత్సరాలు అద్భుతాలు చేస్తామని కాదు, కానీ నిలబడే ఉంది, పోరాటం చేస్తాం, అండగా ఉంటాం. మీ వాడు ఒకడు ఉన్నారు ప్రభుత్వాల్లో, సామాన్యుడు, ఒక రైతుని నేను, ఒక చిన్నపాటి రైతుని నేను కూడా, మట్టి శక్తిని అవగాహన చేసుకున్నవాడిని. ఒక చెట్టుకి ఏముంటుంది, ఒక మొలకకి ఏముంటుంది, అది మొక్క ఎదిగి పంట మనుషులకు ఇవ్వాలనే కదా,
ఒక దుర్మార్గమైన ఒక అధోగతిపాలైన రాజకీయ నాయకులే ఎదిగి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు తప్ప ప్రకృతులు ఏది కూడా తిరిగి ఇచ్చేదే ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తులే తిరిగి తీసుకునేవాళ్ళు తప్ప ఏదైనా ప్రకృతిలో తిరిగి ఒక చెట్టు కూడా పండిస్తుంది ఒక వరి పైరు పైరుస్తుంది దానికి ధాన్యం ఇస్తుంది కానీ రాజకీయ వ్యవస్థలో నాయకులు తీసేసుకోవడానికి సిద్ధపడిపోయారు తప్ప ఇవ్వడానికి సిద్ధం లేదు ఇలాంటి వాళ్ళకి చేతులు నరికేసే పరిస్థితిని మనం తీసుకొద్దాం ఇవ్వ తీసుకోవడానికి లాక్కోవడానికి లేని పరిస్థితిని తీసుకొద్దాం దానికి కావాలి మనందరం కలిసికట్టుగా ఉందాం మనందరం వ్యక్తులుగా కులాలుగా వీటన్నిటికంటే కూడా వర్గాలుగా కంటే కూడా మనందరం మనుషులుగా కలిసి ఉందాం సమస్యగా కలిసి ఉందాం ఇది ఒక్కరిది కాదు ఇది కాకినాడ ఎస్సీజెడ్లో దళితులు కోల్పోయినారు రెడ్డి సామాజిక వర్గం కోల్పోయినారు బ్రాహ్మణులు కోల్పోయినారు కాపులు కోల్పోయినారు అనేక వెనుకబడి ఉన్న కులాలు కోల్పోయినారు దీని మీద ఆధారపడ్డ ఎన్నో వర్గాలు కోల్పోయి ఉన్నాయి ఇంతమందికి నష్టం జరుగుతుంది ఒక్క కుల ఒక కుల ఒక కులానికి కాదు అందుకని అందరం కలిపి ఇది ఎస్సీజెడ్ బాధితుల కులం తప్ప ఇది ఒక కులం కాదు ఇది అందుకని మీరు దయచేసి దీన్ని ఇలా చూస్తే తప్ప దీనికి ఒక సమస్యపూర్వకమైన సమూలమైన మూలాల్లోకి వెళ్ళే పరిష్కారం మనకు దొరకదు అందుకని మీకు అండగా ఉంటాను మీరు ఒకటి చెప్తారు మిమ్మల్ని ఈ భూములు కానీ కేసులు ఏమి ఉన్నా కానీ మీరు భయపడకుండా ఎదుర్కోండి మీకు మేము అండగా ఉన్నాం అదొకటి చెప్పు అలాగే మీ భూముల్ని ప్రత్యేకించి అన్న మనోహర్ గారితో సోదరు మనోహర్ గారితో మాట్లాడి ఒకరోజు సంపూర్ణంగా నేను ఎందుకంటే పరిగెట్టలేను నేను ఒక సమస్యకి వెళ్ళానంటే సంపూర్ణంగా తెలుసుకోవాలని కోరుకుంటాను అందుకని మన భూములకి నేను తిరుగుతాను ఎన్ని గ్రామాలు 12 గ్రామాలు కాబట్టి ఆ 12 గ్రామాలు తిరిగి టైం ఉంటుందా లేదా ఒకరోజు చూసి కుదిరినంత వరకు సాధ్యమైనంత అన్ని గ్రామాలు తిరిగి మన దగ్గరికి ఏంటంటే మనం కూర్చోబెట్టి దీని మీద ఒక జనసేన పార్టీ నుంచి కూడా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ పనిచేస్తామని దీని మీద కావాలంటే ప్రత్యేకమైన కమిటీ వేస్తాను కాబట్టి ఇది చాలా బాధ్యతతో కూడిన కమిటీ అయి ఉండాలి చాలా జ్ఞానం ఉన్న కమిటీ అయి ఉండాలి నిబద్ధత డిసిప్లిన్ ఉన్న కమిటీ అయి ఉండాలి ఇలాంటి కమిటీలోని వ్యక్తుల కోసం ముఖ్యంగా వీళ్ళ లాయర్లు అయి ఉండాలని కోరుకుంటాను బాగా పబ్లిక్ బాగా అలవాటున్న ఈ సమస్య పట్ల బాగా అవగాహన వ్యక్తులు కావాలని కోరుకుంటాను దాంట్లో భాగంగా నేను కొంతమంది వెతుకుతూ ఉన్నాను అలాంటి వాళ్ళు ఆధ్వర్యంలో పెట్టించుతాను దీన్ని పెట్టించి మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ మీకు ఇంత విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోండి చింతాసూర్యనారాయణమూర్తి గారికి అలాగే జైల్లో మొగ్గుతున్న పెద్దలందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా మీ తరపు నేను బాధపడుతున్నాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ For more updates, please subscribe 99TV Telugu.